సో గుడ్ మార్నింగ్, దిస్ ఈస్ మహిపాల్ రెడ్డి. ఎగ్జామ్స్ అండ్ ఎక్స్ప్లెనేషన్ అని సో వీడియో ఈరోజు చేస్తున్నాను. అండ్ ఈ డిసెంబర్ నుంచి ఇప్పటిదాకా జరిగిన సో అన్ని ఇష్యూస్ కూడా దీనిలో డిస్కస్ చేస్తాం. అంటే సుమారు దీనిలో 30 నుంచి 40 క్వశ్చన్స్ ఉంటాయి. ఈ 40 క్వశ్చన్స్ ను డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేయడం ద్వారా ఒక 100 to 200 పాయింట్స్ అనేది మీకు సో రావచ్చు. సో మాక్సిమం ఒక 1 మార్క్ సో దీని నుంచి వచ్చే అవకాశం ఉంటుంది. సో జాగ్రత్త వినండి. సో ఫస్ట్ వచ్చేసి ఈ రోజు క్వశ్చన్, కేంద్ర సాహిత్య అకాడమీ ఉత్తమ యువ రచయిత తక్కడశీల జాని ఏ జిల్లాకు చెందిన వ్యక్తి అని క్వశ్చన్ అడిగారు. ఇక్కడ ఆప్షన్ ఏ కరీంనగర్, బి కాకినాడ, సి విజయనగరం, డి వైఎస్ఆర్ కడప జిల్లా. సో ఇక్కడ కేంద్ర సాహిత్య అకాడమీ మొత్తం మనకు వచ్చేసి ఉత్తమ రచయిత, యువ రచయిత, బాలల రచయిత, అనువాద రచయిత అవార్డ్స్ ఇస్తుంది. దానిలో ఓన్లీ ఉత్తమ రచయిత అవార్డు వచ్చినటువంటి సో తక్కడశీల జాని ఏ జిల్లాకు చెందినవారు క్వశ్చన్ అడుగుతున్నాడు. ఓకేనా? సో ఇష్యూ ఏంటంటే మీకు ఆన్సర్ వచ్చేసి ఆన్సర్ చెప్పడం ఆ తక్కడశీల జాని మనకి వైఎస్ఆర్ కడప జిల్లాకు చెందినటువంటి వ్యక్తి. సో ఇక్కడ నేను దీని గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం ట్రై చేస్తాను. సో వినండి, యాక్చువల్గా కేంద్ర సాహిత్య అకాడమీ ఏదైతే ఉందో, కేంద్ర సాహిత్య అకాడమీ ఏదైతే ఉందో మనకి ఎవ్రీ ఇయర్ మనకి 1954లో ఏర్పడ్డ కేంద్ర సాహిత్య అకాడమీ. సో జస్ట్ ఓకే వినండి, మనకి 1954లో ఏర్పడ్డ కేంద్ర సాహిత్య అకాడమీ ఎవ్రీ ఇయర్ 1955 నుంచి అవార్డ్స్ ఇస్తూ వస్తుంది. సో కేంద్ర సాహిత్య అకాడమీ ప్రధాన కార్యాలయం ఏదైతే ఉందో ఇది న్యూఢిల్లీలో ఉంది, న్యూఢిల్లీ. సో దీన్నే మనం ఏమంటున్నామంటే రవీంద్ర భవన్ అంటున్నాం. ఎందుకు దీన్ని రవీంద్ర భవన్ అంటున్నాం అంటే భారత సాహిత్యానికి అంతర్జాతీయ గుర్తింపు తీసుకొచ్చిన వ్యక్తి రవీంద్రనాథ్ ఠాగూర్. ఈయన 1913లో సాహిత్యంలో నోబెల్ పొందడం జరిగింది. సో ఒక సాహిత్యం అనే కాదు, ఏ రంగం తీసుకున్నా భారతదేశం తరఫున సో నోబెల్ పొందిన ఫస్ట్ ఇండియన్ గా ఇతను చెప్తుంటాం కాబట్టి సో దానికైనా పేరు పెట్టారు. సో కేంద్ర సాహిత్య అకాడమీ మొత్తం 24 భాషల్లో అవార్డులు ఇస్తుంది, 24 భాషల్లో అవార్డులు ఇస్తుంది. అండ్ ఒక్కొక్క భాషలో 4 విభాగాలు అవార్డు ఇస్తుంది. ఒక్కొక్క భాషలో 4 విభాగాలలో అవార్డు ఇవ్వడం జరుగుతుంది. సో ఫస్ట్ వన్ వచ్చేసి ఉత్తమ రచయిత. యాక్చువల్గా మీ ఇప్పుడు క్వశ్చన్ అడిగింది ఉత్తమ యువ రచయిత, బట్ ఇప్పుడు నేను ఉత్తమ రచయిత అంటున్నాను. ఉత్తమ రచయిత, సో ఉత్తమ రచయిత ఫర్ 2023 2023 సంవత్సరానికి ఎవరు ఎంపికారండి. సో ఉత్తమ రచయితగా మనకు తల్లావజుల పతంజలి శాస్త్రి అని ఎరిగారు. తల్లావజుల పతంజలి శాస్త్రి, ఆల్రెడీ ముందే చెప్పాను ఈ 40 క్వశ్చన్లు వినడం ద్వారా ఈ కనీసం ఒక 200 నుంచి 300 పాయింట్స్ అవగాహన వస్తుంది. సో జాగ్రత్త, తల్లావజుల పతంజలి శాస్త్రి. యాక్చువల్లీ తల్లావజుల పతంజలి శాస్త్రి ఎవరైతే ఉన్నారో ఆయన కాకినాడ జిల్లాకు చెందినటువంటి వ్యక్తి, కాకినాడ జిల్లా. ఓకే, సో ఇక్కడ కేంద్ర సాహిత్య అకాడమీ ఉత్తమ రచయిత అంటున్నాం. కేంద్ర సాహిత్య అకాడమీ ఉత్తమ రచయిత ఫర్ 2023. సో 2023 దాని ఎవరు ఎంపికారు? సో తల్లావజుల పతంజలి శాస్త్రి గారు. తల్లావజుల పతంజలి శాస్త్రి గారు అండ్ ఒక రిటైర్డ్ ప్రిన్సిపల్ అండ్ తర్వాత అన్నిటికన్నా ముఖ్యంగా ఒక పర్యావరణవేత్త. ఆయన కొల్లేరు సరస్సు పరిరక్షణ కోసం పోరాడాడు. సో దానికోను ఆయన యుఎన్ఓలో కూడా ప్రసంగించడం జరిగింది. వీళ్ళ ఫాదర్ ప్రకాశం జిల్లాకు చెందిన వ్యక్తి అయినా ఇలా అమ్మ వాళ్ళ తాతగారి దగ్గర సెటిల్ అయ్యారు కాబట్టి కాకినాడ జిల్లా. సో ఆయన ఎస్పెషల్లీ కాకినాడ జిల్లా పీఠాపురంకు చెందినటువంటి వ్యక్తి. సో పీఠాపురంలో రీసెంట్ గా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తున్నారు కదా. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈయన పుస్తకం ఏంటి అంటే ఈయన పుస్తకం మనకి రామేశ్వరం కాకులు మరికొన్ని కథలు. రామేశ్వరం కాకులు మరికొన్ని కథలు. సాధారణంగా హిందూ మైథాలజీ ప్రకారం ఏంటంటే చనిపోయిన వాళ్ళకు పిండ ప్రదానం కోసం మనకి రామేశ్వరం అండ్ తర్వాత వచ్చేసి వారణాసి, సో రెండు ప్లేసెస్ ప్రియారిటీ ఇస్తారు. అక్కడ మనుషుల విచిత్ర ప్రవర్తన గురించి చెప్పడం జరిగింది. ఇది ఉత్తమ రచయిత. నెక్స్ట్ వచ్చేసి ఉత్తమ యువ రచయిత. సో ఇది మనకి ఎగ్జామ్ అడిగిన క్వశ్చన్, ఉత్తమ యువ రచయిత. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ బెస్ట్ రైటర్ అండ్ యంగ్ రైటర్? అంటే ఇక్కడ యువ రచయిత అంటే బిలో 35 ఇయర్స్, 35 సంవత్సరాల కన్నా లోపు ఉన్నోళ్ళకి మాత్రమే సో ఈ అవార్డు వస్తూ ఉంటుంది.
ఈసారి 2023 గాని అవార్డు వచ్చేసి తక్కడిశిల జానీ గారికి వచ్చింది. తక్కడిశిల జానీ, యాక్చువల్గా తక్కడిశిల జానీ గారు సో వైఎస్ఆర్ కడప జిల్లాకు చెందినటువంటి వ్యక్తి, వైఎస్ఆర్ కడప జిల్లాకు చెందినటువంటి వ్యక్తి. ఓకేనా, ఈయన పుస్తకం ఏంటంటే మీకు వివేచని అన్న బుక్ గాను అవార్డు రావడం జరిగింది. వివేచని, ఓకేనా, ఇది ఉత్తమ రచయిత అండ్ యువ రచయిత. ఇప్పుడు కేంద్ర సాహిత్య అక్కడ మొత్తం ఎన్ని విభాగాలు అవార్డు ఇస్తుంది అన్నాను, కేంద్ర సాహిత్య అక్కడ ఎన్ని విభాగాలు అవార్డు ఇస్తుంది? ఓకేనా, సో వచ్చేసి మీకు కేంద్ర సాహిత్య అకాడమీ ఎన్ని విభాగాలు అవార్డులు ఇస్తుంది అంటే 4 కేటగిరీస్ అని చెప్పాం కదా. ఇప్పుడు నెక్స్ట్ 3 కేటగిరీ వచ్చేసి ఏంటంటే ఉత్తమ బాలల రచయిత. ఇక్కడ బాలల రచయిత అంటే చిన్నపిల్లలని కాదు, ఎవరైతే చిన్నపిల్లలకు సంబంధించిన సాహిత్యం రాస్తారో సో వాళ్ళకి అవార్డు వస్తుంది. సో ఇది 2023 గాను డికే చదువుల బాబాయ్ గారికి వచ్చింది. ఇది రీసెంట్ గా ఫిబ్రవరిలో జరిగిన ఏపీ గ్రూప్ 2 క్వశ్చన్ అడిగాడు, సో జాగ్రత్త. సో డికే చదువుల బాబు గారికి అవార్డు రావడం జరిగింది. డికే చదువుల బాబు ఆయన రాసిన పుస్తకం ఏంటంటే వజ్రాల వాన, వజ్రాల వాన. సో ఈయన మనకి వైఎస్ఆర్ కడప జిల్లాకు చెందినటువంటి వ్యక్తి, అంటే ఉత్తమ బాలల రచయితగా వచ్చిన డికే చదువుల బాబు గారు అండ్ ఉత్తమ యువ రచయితగా వచ్చినటువంటి సో తక్కడిశిల జానీ గారు, ఇద్దరు కూడా సో వైఎస్ఆర్ కడప జిల్లా. ఇక ఫోర్త్ వన్ వచ్చేసి ఏంటంటే ఉత్తమ అనువాద రచయిత, ఉత్తమ అనువాద రచయిత. అంటే దీన్ని మనం ఏమంటామంటే బెస్ట్ ట్రాన్స్లేటర్ అంట. అంటే ఇది తెలుగు భాష నుంచి వేరే భాషలోకి మార్చిన అండ్ నెక్స్ట్ వేరే భాష నుంచి తెలుగులోకి మార్చిన సో ఈ అవార్డు వస్తుంది, ఈ అవార్డు వస్తుంది. సో ఈసారి 2023 అవార్డు ఎవరికి వచ్చిందంటే మీకు ఉత్తమ అనువాద రచయిత అవార్డు వచ్చేసి సురేంద్ర నాగరాజు అనే రైటర్కి వచ్చింది. సురేంద్ర నాగరాజు, ఈయన పెన్నేం వచ్చేసి ఈయన పెన్నేం ఎలనాగా. ఎందుకు ఎలనాగా అని పేరు పెట్టుకున్నారంటే ఈయన నేటివ్ ప్లేస్ కరీంనగర్ జిల్లా సో ఎలగందల. యాక్చువల్గా ఒకప్పుడు కరీంనగర్ హెడ్ క్వార్టర్ ఎలగందల కేంద్రంగానే ఉండేది జిల్లా, మానేరు నది ఒడ్డున ఎలగందల కేంద్రంగా ఉండేది. ఆ తర్వాత నిజాం కాలంలో ఈ ఎలగందల ప్రాంతాన్ని కరీముల్లా షా అని ఒక వ్యక్తి పరిపాలించేవాడు, జమీందార్. సో ఆయన పేరుతో కరీంనగర్ అనే పట్టణం నిర్మించబడింది. సో కరీంనగర్ జిల్లాకు చెందినటువంటి ఎలగందలకు చెందినవాడు. అందుకే నేను ఏం చేశానంటే సో ఊరి పేర్లకి ఎలా, ఆయన పేర్లే నాగ, రెండు తీసుకొని ఎలా నాగ అనే పెన్నేం పెట్టుకున్నాడు. సో ఈయన పుస్తకం ఏంటంటే గాలిబ్ కాలం నాటి కథలు, గాలిబ్ కాలం నాటి కథలు. సో దీని గాను వచ్చింది యాక్చువల్గా గాలి కాలం నాటి కథలు. యాక్చువల్లీ దీన్ని ఆంగ్లంలో రాసింది ఎవరంటే పవన్ కే వర్మ. ఇది మీర్జా గాలిబ్, ప్రముఖ ఉర్దూ కవి మీర్జా గాలిబ్ ఉన్నాడు కదా, ఆయన కథల్ని పవన్ కే వర్మ సో ఇంగ్లీష్ లో మారిస్తే దాని నుంచి తెలుగు ట్రాన్స్లేట్ చేసింది ఇక్కడ. సో ఇది కేంద్ర సాహిత్య అకాడమీ. ఇప్పుడు మీకు నాలుగింటి గురించి అవగాహన వచ్చింది కదా, ఈ నాలుగు కాకుండా కేంద్ర సాహిత్య అకాడమీలో ఇంకోటి ఉంటుంది, అదేంటంటే సో ఫెలోషిప్ అని ఒకటి ఉంటుంది. ఫెలోషిప్ అంటే గౌరవ, అంటే భాష పైన పరిశోధన చేసే వాళ్ళకి ఇచ్చే పురస్కారం అనమాట. సో ఇది కూడా కేంద్ర సాహిత్య అకాడమీ ఇస్తుంది. దీన్ని మున్షీ ప్రేమ్చంద్ పురస్కారం అంట, దీన్ని మున్షీ ప్రేమ్చంద్ పురస్కారం అని పిలుస్తుంటారు. మీరు ఈరోజు 40 క్వశ్చన్స్ ఉంటే కంపల్సరీ 102 క్వశ్చన్స్ మీకు నాలెడ్జ్ వస్తుంది, సుమారు 300 పాయింట్స్ వస్తాయి. అందుకని సో జాగ్రత్తగా ఫాలో చేయండి. సో మున్షీ ప్రేమ్చంద్ ఏంటంటే ప్రముఖ హిందీ కవి, మున్షీ ప్రేమ్చంద్ ప్రముఖ హిందీ కవి. ఓకేనా, సో 2005 సంవత్సరంలో ఆయన 125 సంవత్సరాల జయంతి ఉత్సవాలు జరిగాయి, 125 సంవత్సరాల జయంతి ఉత్సవాలు సో జరిగాయి. ఓకేనా, ఆ సందర్భంగా 2005 సో దీన్ని స్థాపించారు. ఈ అవార్డు వచ్చి 2023 సంవత్సరానికి గాను భూటాన్ రచయితకు వచ్చింది, ఆయనే షేరింగ్ తాషి. సో భూటాన్ రచయిత షేరింగ్ తాషికి అవార్డు రావడం జరిగింది. ఓకేనా, సో ఇది కేంద్ర సాహిత్య అకాడమీ. సో మీ కేంద్ర సాహిత్య అకాడమీ గురించి ఇప్పుడు మొత్తం పర్ఫెక్ట్ నాలెడ్జ్ ఇచ్చాను. రేపొద్దున సరైనది గుర్తించండి, సరికాని గుర్తించలాంటి సో ఏ క్వశ్చన్ వచ్చింది మీరు ఆన్సర్ చేయొచ్చు. సో ఇప్పుడు ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్ ఏంటంటే సో ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్ డి, అంటే తక్కడిశిల జానీ గారు అనే వివేచన అనే పుస్తకానికి వచ్చింది కదా,
సో ఆయన వైఎస్ఆర్ కడప జిల్లాకు చెందినటువంటి వ్యక్తి. సో నెక్స్ట్ వన్, సెకండ్ క్వశ్చన్, సో ఈ క్రింది వాటిలో నగదు విలువ అత్యధిక గల బహుమతిని గుర్తించండి. జ్ఞానపీఠ అవార్డ్, కేంద్ర సాహిత్య అకాడమీ, సరస్వతి సమ్మాన్, వ్యాస సమ్మాన్. ఏంటి నాలుగిటి అత్యున్న బహుమతి అండి? చూడండి, జ్ఞానపీఠ అవార్డు ప్రైజ్ మన వచ్చేసి సో 11 లక్షల నగదు ఇస్తారు, 11 లక్షల నగదు ప్లస్ 2 లక్షల విలువ గల, 2 లక్షల విలువ గల వాగ్దేవి కాంస్య విగ్రహం ఇస్తారు. వాగ్దేవి, సో కాంస్య విగ్రహం, వాగ్దేవి అంటే మాతా సరస్వతి, సో కాంస్య విగ్రహం ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా? సో కేంద్ర సాహిత్యానికి ఎంత ఇస్తారు? 50,000 నుంచి 1 లాక్ వరకు ఇస్తారు. 50,000 నుంచి 1 లాక్, అదేంటి 50,000 నుంచి 1 లాక్ అంటున్నారంటే, సో యువ రచయిత, ఉత్తమ యువ రచయిత అండ్ ఉత్తమ బాలల రచయిత, సో దీనికి వచ్చేసి ప్రైజ్ మనీ 50,000 ఇస్తారు. అలాగే ఉత్తమ రచయిత అండ్ ఉత్తమ అనువాద రచయిత, సో దీనికి వచ్చి ప్రైజ్ మనీ సో 1 లాక్ ఇస్తారు. సరస్వతి సమ్మాన్, సో సరస్వతి సమ్మాన్, వ్యాస సమ్మాన్ 1991లో కేకే బిర్లా ఫౌండేషన్ స్థాపించింది. సో సరస్వతి సమ్మాన్ ప్రైజ్ మన వచ్చేసి 15 లక్షలు అండ్ వ్యాస సమ్మాన్ ప్రైజ్ మన వచ్చేసి ఏంటంటే, సో మీకు 4 లాక్స్ ఇస్తారు, 4 లక్షలు చెప్పండి. సో దీనిలో అత్యున్నత ప్రైజ్ మనీ గల అవార్డు ఏంటి? అత్యున్నత ప్రైజ్ మనీ గల అవార్డు ఏంటంటే సరస్వతి సమ్మాన్. సో ఇక్కడ 2వ క్వశ్చన్ కు ఆన్సర్ ఏంటి అంటే ఆన్సర్ సి. ఓకేనా? సో ఇది ఆన్సర్ సరస్వతి సమ్మాన్. అండ్ నెక్స్ట్ వన్, 2023కు గాను కేంద్ర సాహిత్య అకాడమీ ఉత్తమ అనువాద రచయితలలో ఎంపికైన వారిలో ఎలనాగా అనే కలం పేరు ఎవరికి గలదు, ఏ రచయిత గలదు అని అన్నాడు. చూసారా, ఒక టాపిక్ ను మనం ఎక్కువసేపు లాగ్ చేసి చెప్పినామంటే, ఎక్కువ అనలిటికల్ గా చెప్పినామంటే, ఆ టాపిక్ మళ్ళీ ఎక్కడో దగ్గర వేరే క్వశ్చన్ ఆన్సర్ చేయడానికి యూజ్ అవుతుంది. సో అభ్యర్థులు ఏం చేశారంటే, ఈ క్వశ్చన్ కు సరిపడే ఎక్స్ప్లెనేషన్ ఇక్కడ తెలుసుకుంటే సరిపోతుంది అనుకుంటారు. తప్పు, ఒక క్వశ్చన్ ఎక్స్ప్లెనేషన్ లేట్ అయినా సరే డీటెయిల్ గా తెలుసుకుంటే దానివల్ల ఆ క్వశ్చన్ మళ్ళీ ఫ్యూచర్ లో ఎక్కడ వచ్చినా కానీ కన్ఫ్యూజ్ కాకుండా ఆన్సర్ చేసే అవకాశం ఉంటుంది. సో కేంద్ర సాహిత్య అకాడమీ మొత్తం 4 వచ్చిందన్న, సో డికే చదువుల భావం ఈయన 2023 గాను ఉత్తమ సో బాలల రచయిత, ఈయన రాసిన వజ్రాల వాన పుస్తకానికి వచ్చింది. ఈయన ఉత్తమ యువ రచయిత తకటశీల జానీ గారు, వీళ్ళిద్దరు వైఎస్ఆర్ కడప జిల్లా చెందిన వాళ్ళు. సో చదువుల బాబు గారేమో వజ్రాల వాన బుక్ రాస్తే, జానీ బాషా గారు వివేచన బుక్ రాశారు. పల్లవజల పతంజలి శాస్త్రి గారు కాకినాడకు చెందిన వ్యక్తి అండ్ సురేంద్ర నాగరాజు సో కరీంనగర్ చెందిన వ్యక్తి. సో పల్లవజల పతంజలి శాస్త్రి గారేమో ఉత్తమ రచయిత, సో ఉత్తమ రచయిత వస్తే అండ్ ఈయన వచ్చేసి సో ఈయన వచ్చేసి మనకి ఉత్తమ అనువాద రచయిత అవార్డు రావడం జరిగింది. పల్లవజుల పద్మనాభ శాస్త్రి గారికి ఏమో సో ఉత్తమ రచయిత అండ్ నెక్స్ట్ ఈయనకు వచ్చేసి ఉత్తమ అనువాద రచయిత వచ్చింది. బట్ ఈయన ఎలనాగా అనే పేరు ఎవరుకుందంటే సురేంద్ర నాగరాజు గారికి ఉంది. ఇక్కడ ఆన్సర్ ఏంటంటే సురేంద్ర నాగరాజు, ఎందుకంటే ఆయన కరీంనగర్ జిల్లా ఎలగందలకు చెందినవాడు, కరీంనగర్ జిల్లా ఎలగందల. సో అలా ఆయన ఊరి పేరుకి వెళ్ళి ఎలా అండ్ ఆయన నాగరాజులోకి వెళ్ళి నాగా తీసుకుని ఎలా నాగాని పెట్టుకున్నాడు. ఆన్సర్ డి. సో ఎవరైతే ఆన్సర్ చేస్తారో కంగ్రాచులేషన్, అండ్ లైవ్ లో ఉన్న వాళ్ళందరూ వీడియోని షేర్ చేయాలి. అండ్ 4th క్వశ్చన్, సరస్వతి సమ్మాన్ అవార్డు స్థాపించినది అన్న, ఇది ఎక్స్ప్లెయిన్ చేయాలంటే మీకు ఒక పీపీటీ తీసుకోవాలి. ఫస్ట్ ఆప్షన్ చూడండి. సో సరస్వతి సమ్మాన్ అవార్డు స్థాపించినది భారతీయ జ్ఞానపీఠ ఫౌండేషన్, కేకే బిర్లా ఫౌండేషన్, శాంతి ప్రసాద్ జైన్ అండ్ సాహు జైన్ అండ్ మినిస్ట్రీ ఆఫ్ కల్చరల్ అఫైర్స్, అంటే భారత సాంస్కృతిక వ్యవహారాల శాఖ అన్న. సో దీనికి ఇక్కడ ఇష్యూ ఏంటంటే, నేను ఒక పీపీటీ తీసుకుంటున్నాను చూడండి, మీకు కంపారిటివ్ స్టడీలో దీన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక్కడ నేను సరస్వతి సమ్మాన్ తీసుకున్నాను, సరస్వతి సమ్మాన్, అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ వ్యాస సమ్మాన్ అవార్డు తీసుకున్నాను. సో సరస్వతి సమ్మాన్ అండ్ వ్యాస సమ్మాన్ ఏంటి, వాట్ ఈస్ ద డిఫరెన్స్ ఏంటో చూడండి. ఈ రెండింటినీ 1991లోనే స్థాపించారు. ఈ రెండింటిని కూడా కేకే బిర్లా ఫౌండేషన్ వాళ్ళే స్థాపించారు. ఈ రెండింటిని కూడా సో కేకే బిర్లా ఫౌండేషన్ వాళ్ళే స్థాపించారు.
ఓకేనా? సో ఇది రాజ్యాంగంలోన 22 భాషల్లో ఒకరికి ఇస్తారు, 22 భాషల్లో ఒకరికి ఇస్తారు, ఓకేనా? ఇది ఓన్లీ హిందీలో మాత్రమే ఇస్తారు, హిందీలో మాత్రమే ఇస్తారు. దీని ప్రైజ్ మన వచ్చేసి 15 లక్షలు, దీని ప్రైజ్ మన వచ్చేసి 4 లాక్స్. సో మీకు సరస్వతి సమ్మాన్, వ్యాస సమ్మాన్ గురించి ఐడియా వచ్చింది అనుకుంటా కదా. సో ఇప్పుడు మనం ఒకసారి క్వశ్చన్కి వెళ్దాం. సో ఇప్పుడు కనుక మనం ఒకసారి క్వశ్చన్కి వెళ్ళి ఆ క్వశ్చన్ ఒకసారి పరిశీలిస్తే, సో 4th క్వశ్చన్ కదా మనం ఇప్పుడు ఆన్సర్ చేసింది. సో సరస్వతి సమ్మాన్ అవార్డు ఎవరు స్థాపించారు? సో భారతీయ జ్ఞానపీఠ ఫౌండేషన్ కాదు. సో భారతీయ జ్ఞానపీఠ ఫౌండేషన్ వాళ్ళు జ్ఞానపీఠ అవార్డును మూర్తిదేవి పురస్కారాన్ని స్థాపించారు. సో అండ్ శాంతి ప్రసాద్ జైన్, సాహు జైన్, వీళ్ళిద్దరు భారతీయ జ్ఞానపీఠ ఫౌండేషన్ స్థాపించారు. సో ఆన్సర్ వచ్చేసి ఏంటంటే బి అవుతుంది. అంటే 4th క్వశ్చన్ ఆన్సర్ వచ్చేసి ఏంటంటే, సో సరస్వతి సమ్మాన్ అండ్ వ్యాస సమ్మాన్ అవార్డు రెండు కూడా సో కేకే బిర్లా ఫౌండేషన్ స్థాపించడం జరిగింది, ఓకేనా? అండ్ 5th క్వశ్చన్, సో అందరు కూడా కామెంట్ సెక్షన్ లో మీకు వచ్చిన కామెంట్ చేసుకుండాలి. ఇది రివిజన్, మీరు 6 నెలల కరెంట్ అఫేర్స్ ఈ ఒకరోజు విన్నట్టే అని ఫీల్ రండి. సో ఏ పుస్తక రచన గాను పల్లావజల పతంజలి శాస్త్రి కేంద్ర సాహిత్య అకాడమీ ఉత్తమ రచయిత 2023కి ఎంపికయ్యాడు? ఏ పుస్తక రచన గాను అని అన్నా. ఇప్పుడు మొత్తం అసలు కేంద్ర సాహిత్య అకాడమీ ఎన్ని విభాగాలు ఇస్తున్నారు? నేను ప్రతిదీ పుస్తకం చెప్తాను, సో చూడండి జాగ్రత్త. ఇప్పుడు ఉత్తమ రచయిత అన్న, ఉత్తమ రచయిత ఎవరికి వచ్చింది? పల్లావజల పతంజలి శాస్త్రికి వచ్చింది. అండ్ ఉత్తమ యువ రచయిత అన్న, ఇది తక్కడిశల జానీ గారికి వచ్చింది. అండ్ ఉత్తమ బాలల రచయిత అన్న, సో ఇది ఎవరికి వచ్చిందని? డికే చదువుల బాబు గారికి వచ్చింది. అండ్ ఉత్తమ అనువాద రచయిత అన్న, ఇది సురేంద్ర నాగరాజు గారికి వచ్చింది. ఇప్పుడు ఏ పుస్తకాలకు వచ్చిందో చూడండి. ఉత్తమ అనువాద రచయితగా సురేంద్ర నాగరాజు గురించి తెలుసుకున్నారు కదా. ఆయన సో ప్రముఖ ఉర్దూ కవి మీర్జా గాలిబ్ కథలను పవన్ కే వర్మ ఆంగ్లంలో అనువదిస్తే సో దానిని తెలుగుకు అనువదించాడు. సో గాలిబ్ కాలం నాటి కథలు, గాలిబ్ కాలం నాటి కథలకు వచ్చింది. ఉత్తమ బాలల రచయిత డికే చదువుల బాబు గారు. సో ఇది పోయిన గ్రూప్ 2 క్వశ్చన్, ఫిబ్రవరి 25 ఏపీలో. సో ఇది వజ్రాల వాన అనే పుస్తకానికి వచ్చింది, వజ్రాల వాన. అండ్ ఉత్తమ యువ రచయిత తక్కడిశల జానీ గారు, సో ఈయన రాసిన వివేచని అనే పుస్తకానికి వచ్చింది. ఉత్తమ రచయిత పల్లావజల పతంజలి శాస్త్రి గారు, ఆయన రాసినటువంటి రామేశ్వరం కాకులు మరికొన్ని కథలు అనే బుక్ రాసినందుకు వచ్చింది. సో మీకు ఇచ్చిన ఆప్షన్స్ లో ఇక్కడ రామేశ్వరం కాకులు మరికొన్ని కథలు, సో ఎక్కడుందో ఒకసారి చూడండి, ఓకేనా? ఏ ప్రసరించిన గాను అన్న, సమాంతరాలు మరికొన్ని కథలు, ఇది కూడా ఆయనే రాశారు కానీ నేను కవర్ రాలే. గుప్తా 91 జాన్ ఇవన్నీ ఆయనే రాశారు. సో ఆన్సర్ వచ్చేసి ఏంటంటే డి. సో రామేశ్వరం కాకులు మరికొన్ని కథలు, సో డికి వచ్చింది ఆన్సర్. అండ్ సో నెక్స్ట్ వన్ 6th క్వశ్చన్, సో రౌద్ర సాత్వికం అను పుస్తక రచన గాను సరస్వతి సమ్మాన్ 2023కి ఎంపికైన ప్రభా వర్మ ఏ భాష రచయిత అన్న? ఇప్పుడు చెప్పాను కదా, సో సరస్వతి సమ్మాన్ అనేది 1991లో స్థాపించారు. సో 1991లో దీన్ని కేకే బిర్లా ఫౌండేషన్, సో కేకే బిర్లా ఫౌండేషన్ వాళ్ళు దీన్ని స్థాపించడం జరిగింది, ఓకేనా? సో దీని ప్రైజ్ మనీ వచ్చేసి 15 లక్షలు, ఒక రకంగా భారత సాహిత్యంలో సో అత్యధిక ప్రైజ్ మనీ ఉంది. అండ్ ఇది 22 భాషల్లో ఒకరికి ఇస్తారు, కాబట్టి కంపల్సరీ ఏ భాష రచయిత అని చదవాలి. ఇప్పుడు వ్యాస సమ్మాన్ అనుకోండి, ఓన్లీ హిందీలో మాత్రమే ఇస్తారు కాబట్టి సో అక్కడ ఏ భాష రచయిత అని చాలా అవసరం లేదు, ఎందుకంటే హిందీలో మాత్రమే ఇస్తారు. సో ఇది 2023 వచ్చేసి ఎవరికి వచ్చిందంటే, సో ప్రభా వర్మకు వచ్చింది, ప్రభా వర్మ. సో అది రాసిన పుస్తకం ఆల్రెడీ మీ క్వశ్చన్ లో ఉంది, రౌద్ర సాత్వికం. అది ఏ భాష రచయిత అంటే, ఈయన మలయాళ భాష రచయిత, ఈయన మలయాళ భాష రచయిత. అండ్ ఇచ్చిన దానిలో ఆన్సర్ ఏంటంటే డి. సో ప్రభా వర్మ మలయాళ భాష రచయిత. అయితే మీకు ఎక్స్ట్రా నాలెడ్జ్ కనుక కావాలనుకుంటే దీనికి సంబంధించిన ఒక ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను, వినండి. సో మనకి ఇక్కడ సరస్వతి సమ్మాన్, వ్యాస సమ్మాన్ రెండు పురస్కారాలు ఉన్నాయి కదా. సో సరస్వతి సమ్మాన్ వచ్చేసి మనకు 1991లో స్థాపించారు. అండ్ ఇప్పుడు ప్రభా వర్మకి ఇచ్చింది 2023. దగ్గర దగ్గర 32 సంవత్సరాల చరిత్రలో ఓన్లీ, సో ఓన్లీ ఒక తెలుగు రచయితకు మాత్రమే అవార్డు మాత్రం రావడం జరిగింది, ఒక తెలుగు రచయితకు అవార్డు రావడం జరిగింది. సో ఈ ఈ అవార్డు పొందిన ఏకైక తెలుగు రచయిత ఎవరంటే, 2018 సంవత్సరంలో డాక్టర్ కె శివారెడ్డి సో అన్న రచయితకు వచ్చింది. ఆయన పుస్తకం ఏంటంటే,
ఆయన బుక్. సో పక్కకు ఒత్తిగిలిగి ఇప్పుడు ప్రభావర్మకు రౌద్ర సాత్వికం అనే పుస్తకానికి ఎట్లా వచ్చిందో, సో శివారెడ్డి గారికి పక్కకు ఒత్తి గిలిగే అనే పుస్తకాన్ని గాను కేంద్ర సాహిత్య సారీ సరస్వతి సమ్మాన్ అవార్డు రావడం జరిగింది. ఓకేనా? సో యూ గాట్ ఇట్, క్వశ్చన్ ఆన్సర్ వచ్చింది కదా. సో ఆన్సర్ తో పాటు దాని బ్యాక్గ్రౌండ్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. సో ఎవరైతే ఉన్నారో కొంచెం జాగ్రత్త వినండి. అండ్ సో నెక్స్ట్ వన్ వచ్చేసి, సో ఇప్పుడు సెవెంత్ క్వశ్చన్ వెళ్తే, బుకర్ ప్రైజ్ పొందిన భారతీయులు అవార్డుకి ఎంపికైన వారి పుస్తకాలలో తప్పు జతను గుర్తించండి అన్నా. సో మీకు అందరు తెలిసిందే, బుకర్ ప్రైజ్ అనేది 1968 స్థాపించారు, ఇవ్వడం 69 నుంచి ఇస్తున్నారు. అండ్ ఇక్కడ తొలి గ్రహీత ఏ సంవత్సరం అవుతుందంటే, సో 1969 అవుతుంది. ఈ అవార్డు ఇప్పటిదాకా 4 ఇండియన్స్ కి వచ్చింది. ఇక్కడ వాళ్ళ పుస్తకాలు ఇచ్చాను అండ్ వాళ్ళ పేరు ఇచ్చాను, ఇక్కడ పుస్తకాలు ఇచ్చాను, దానిలో తప్పు జత గుర్తించండి అన్న. తప్పు జత సల్మాన్ రజీ పుస్తకం సటానిక్ వర్సెస్ కి వచ్చింది అని ఇచ్చాను. ఇక్కడ అరుంధతి రాయ్ ద మినిస్ట్రీ ఆఫ్ అట్మోస్ట్ హ్యాపీనెస్, బుక్ పేరు ఏంటంటే ద మినిస్ట్రీ ఆఫ్ అట్మోస్ట్ హ్యాపీనెస్ అనే పుస్తకానికి వచ్చిందని ఇచ్చాను. కిరణ్ దేశాయ్ ద ఇన్హెరిటెన్స్ ఆఫ్ లాస్ అనే పుస్తకానికి వచ్చింది. అరవింద్ అడిగా తవైతాయ్ ఇక్కడ 4 ఒక మీకు చిన్న ఇక్కడ చిన్న మీకు క్లూ చెప్తాను, ఒక వినండి. ఈ 4 పుస్తకాలు 6 రాసినవి. అంటే ఇప్పుడు ఒక రచయిత ఒకటే బుక్ రాయడు కదా, చాలా పుస్తకాలు రాస్తాడు. ఈ 4 రచయితల పక్కన ఇచ్చిన పుస్తకం పేరు వాళ్ళు రాసిందే, అంటే పొద్దునప్పుడు ఫ్యూచర్ అవసరం అయితే వాడుకోవచ్చు. కానీ దానిలో కొంతమంది మాత్రం అవార్డు వచ్చిన బుక్ కాదు, వేరే బుక్ పక్కకి ఇచ్చాను. అదేంటో ఆ తప్పు జత ఏంటో గుర్తించండి అని అర్థం. ఇక్కడ 1, 2, 3, 4 అంటే 4 కూడా అవార్డు వచ్చిన పుస్తకాలు కాదు, వేరే పుస్తకాలు అవి అని ఇస్తున్నాను. B 1, 3 C 1, 4 D 1, 2 ఈ 4 రచయితల పక్కన ఉన్న పుస్తకాలు వాళ్ళు రాసినవే, కానీ అవార్డు మాత్రం 2 రచయితల పేరు పక్కన తప్పు రాసినాను. అదేంటో ఆప్షన్ ఏ కాదు. సో 2 పుస్తకాలు తప్పున్నాయి ఇక్కడ. అంటే రచయిత రాసింది కానీ దానికి అవార్డు రాలే, వేరే దానికి అవార్డు వచ్చింది. అదేంటి అని 1, 3, 1, 4, 1, 2 సో మీరు ఆన్సర్ చేస్తూ ఉండండి. ఈ 4 రచయితల పుస్తకాలు నేను ఇప్పుడు మీకు పీపీటీ తీసుకొని లిస్ట్ అవుట్ చేసి పడేస్తాను. 4 రచయితల పుస్తకాలు లిస్ట్ అవుట్ చేస్తాను. సో జాగ్రత్త వినండి. సో ఫస్ట్ పర్సన్, ఈ అవార్డు వచ్చిన ఫస్ట్ పర్సన్ ఎవరంటే, సో సల్మాన్ రజ్దీ. ఈ అవార్డు వచ్చిన ఫస్ట్ పర్సన్ సల్మాన్ రజ్దీ. యాక్చువల్గా మీకు ఏమి ఇచ్చాను, సటానిక్ వర్సెస్ ఇచ్చాను. కానీ నేను అవార్డు దేనికి వచ్చిందంటే మిడ్ నైట్ చిల్డ్రన్ అనే పుస్తకానికి వచ్చింది. మిడ్ నైట్ చిల్డ్రన్స్ అన్న పుస్తకానికి వచ్చింది. సటానిక్ వర్సెస్ కూడా ఆయనే రాశాడు. యాక్చువల్గా సల్మాన్ రజ్దీ పుస్తకాల్లో అత్యంత పాపులర్, అత్యంత వివాదాస్పద పుస్తకం అదే. ఇస్లాంకు అగనెస్ట్ గా సటానిక్ వర్సెస్ అనే బుక్ రాయబడిందని ఆయన పైన ఫతవా కూడా జారీ చేయబడింది. భారత్ కు చెందిన సల్మాన్ రజ్దీ ప్రస్తుతం ఆయన యూకేలో సో ఉంటున్నాడు, యూకేలో నివసిస్తున్నాడు. అండ్ 2 వచ్చేసి అరుంధతి రాయ్. ఈ అవార్డు పొందిన మొట్టమొదటి భారతీయ మహిళ అరుంధతి రాయ్ ఎవరైతే ఉన్నారో, యాక్చువల్గా అవార్డు దేనికి వచ్చింది, ద గాడ్ ఆఫ్ స్మాల్ థింగ్స్ కి వచ్చింది. అవార్డు వచ్చిన పుస్తకం సో ద గాడ్ ఆఫ్ స్మాల్ థింగ్స్ కి వచ్చింది. అంటే ఇక్కడ మీకు ఇచ్చిన ఆప్షన్లో ఇచ్చిన ద మినిస్ట్రీ ఆఫ్ అట్మోస్ట్ హ్యాపీనెస్ అనేది అరుంధతి రాయ్ రాశారు, కానీ అవార్డు మాత్రం దీనికి వచ్చి అండ్ ఆమె రాసిన మొదటి పుస్తకానికి వచ్చి. ఇక 3 కిరణ్ దేశాయ్. యాక్చువల్గా కిరణ్ దేశాయ్ ఆమె రాసిన 2 పుస్తకానికి అవార్డు వచ్చింది. వాళ్ళమ్మ అనితా దేశాయ్ కూడా బుకర్ ప్రైజ్ ఫైనలిస్ట్ కి వెళ్ళింది, కానీ అవార్డు రాలేదు. సో ఈమె పుస్తకం ఏంటంటే ద ఇన్హెరిటెన్స్ ఆఫ్ లాస్. ఓకేనా? అండ్ 4 అరవింద్ అడిగా. సో అరవింద్ అడిగా ఆయన రాసిన మొదటి పుస్తకానికి వచ్చింది. ఆయన రాసిన బుక్ ఏంటంటే ద వైట్ టైగర్ అన్న దానికి కానీ అవార్డు రావడం జరిగింది. సో ఇప్పుడు ఇష్యూ ఏంటంటే, ఈ 4 అవార్డు వచ్చిన పుస్తకాలు దీనిలో నేను తప్పించాం. ఏది ఇచ్చాం? సో సల్మాన్ రజీ సటానిక్ వర్సెస్ అని ఇచ్చాం, తప్పు. అరుంధతి రాయ్ ద మినిస్ట్రీ ఆఫ్ అట్మోస్ట్ హ్యాపీనెస్ ఇచ్చాం, తప్పు. సో ఈ 2 తప్పు అయితే మిగిలింది ఏంటిదా? సో ఈ 2 తప్పు అన్నాం కదా. అండ్ ఆన్సర్ ఏమవుతుందంటే 1, 2 తప్పు. 1, 2 అండ్ ఇక్కడ ఆన్సర్ ఏమవుతుందంటే ఆన్సర్ వచ్చేసి డి అవుతుంది. ఆన్సర్ వచ్చి డి. సో సల్మాన్ రజీ సటానిక్ వర్సెస్ బుక్ రాశాడు, కానీ అవార్డు మాత్రం మిడ్ నైట్ చిల్డ్రన్ కి వచ్చింది. అరుంధతి రాయ్ ద మినిస్ట్రీ ఆఫ్ అట్మోస్ట్ హ్యాపీనెస్ బుక్ రాసింది, బట్ అవార్డు మాత్రం ద గాడ్ ఆఫ్ స్మాల్ థింగ్స్ కి వచ్చింది.
ఇక నలుగురు పుస్తకాలలో ఇద్దరు రచయితలకు తమ రాష్ట్ర మొదటి పుస్తకానికి అవార్డు వచ్చింది. వాళ్ళు అరుంధతి రాయ్, సో ద గాడ్ ఆఫ్ స్మాల్ థింగ్ అండ్ అరవింద్ అడిగా తలవిట్టయ్య. సో నౌ ఇప్పుడు మనం ఇంకొక క్వశ్చన్కి వెళ్దాం. సో ఈ రోజు కనుక మీరు అన్ని క్వశ్చన్లు వింటే సో మీకు మ్యాక్సిమం సో కరెంట్ అఫైర్స్ మీద గ్రిప్ వస్తుంది. ఈ నాలుగు నెలల్లో ఏ పుస్తక రచన గానం పుష్ప భారతి వ్యాస సమ్మాన్ అవార్డు 2023 ఎంపిక? సో వ్యాస సమ్మాన్ వచ్చేసి మనకు 1991 నుంచి ఇస్తున్నారు అండ్ దీన్ని కేకే బిర్లా ఫౌండేషన్ వాళ్ళు ఇస్తారు. సో కేకే బిర్లా ఫౌండేషన్ వాళ్ళు ఇస్తారు అండ్ దీని ప్రైజ్ మన వచ్చి 4 lakhs. ఇది ఓన్లీ హిందీలో మాత్రమే ఇస్తారు. సో కాబట్టి ఏ భాష రచయిత అని అడగలేదు. ఇక సో ఏ పుస్తకానికి వచ్చింది అని, సో అంటే 2023 అవార్డు ఎవరికి వచ్చింది? పుష్ప భారతికి వచ్చింది. అక్కడ 2023 సరస్వతి సమ్మాన్ వచ్చింది కదా ఆయనకు, ఎవరు? ప్రభావర్మ. సో ఇక్కడ పుష్ప భారత్కి వచ్చింది. సో బుక్ ఏంటి? పక్కకు ఒత్తిగిలిగే ఏ పాగల్ కానా, సో బి అండ్ యాదే యాదే ఔర్ యాదే, యాదే యాదే ఔర్ యాదే, ఓకేనా? సో అండ్ సూర్యవంశం ద మెమోయర్. సో దీనిలో ఏ పుస్తక రచన గాని అవార్డు వచ్చింది అంటున్నా. సో ఆన్సర్ వచ్చేసి ఇక్కడ సి ఇచ్చారు. చాలా మంది సి 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 ఇచ్చారు. సో రజిత గంగపల్లి మమత గారు ఇద్దరు సి సి అన్నారు. ఇంకా సో ఎవరైతే లైవ్ లో ఉన్నారో ఆన్సర్ చేస్తుండని. సో ఇక్కడ వచ్చేసి ఏంటంటే యాదే యాదే ఔర్ యాదే. సో గుడ్ అండ్ ఆన్సర్ వచ్చేసి ఏంటంటే సి, ఆన్సర్ సి. అండ్ సో నెక్స్ట్ వన్, క్రింది అవార్డులు వీటికి ఎంపికైన పుస్తకాలను జతపరచండి. క్రింది అవార్డులు వీటికి ఎంపికైన పుస్తకాలను జతపరచండి. సో కింద 4 అవార్డులు ఇచ్చాను, 4 పుస్తకాలు ఇచ్చాను. సో ఏ అవార్డుకు ఏ పుస్తకం ఎంపికైంది? లేదా మీకు ఎక్స్ట్రా నాలెడ్జ్ కోసం నా రచయిత అని చెప్తాను. సో ఫస్ట్ వన్ వజ్రాల వాన పుస్తకం, ప్రాఫిట్ సాంగ్ పుస్తకం, ఓకే పుస్తకం, టైమ్ షెల్టర్ పుస్తకం. సో అవార్డ్స్ వచ్చేసి కామన్వెల్త్ షార్ట్ స్టోరీస్ ప్రైజ్ అండ్ కేంద్ర సాహిత్య అకాడమీ ఉత్తమ బాలల రచయిత అండ్ బుకర్ ప్రైజ్ అండ్ ఇంటర్నేషనల్ బుకర్ ప్రైజ్. ఒకటి చూద్దాం. సో ఫస్ట్ వజ్రాల వాన అన్న. సో వజ్రాల వాన ఈ బుక్ ఎవరు రాశారంటే డికే చదువుల బాబు గారు రాశారు. సో దీనికి వచ్చింది ఏంటంటే కేంద్ర సాహిత్య అకాడమీ ఉత్తమ బాలల రచయిత అవార్డు వచ్చింది. అండ్ ప్రాఫిట్ సాంగ్, సో ప్రాఫిట్ సాంగ్ వచ్చేసి దీన్ని రాసింది పాల్ లించ్. సో ప్రాఫిట్ సాంగ్ అనే బుక్ ఎవరు రాశారంటే మీకు పాల్ లించ్ అనే రైటర్ రాశారు, పాల్ లించ్ అనే రైటర్ రాశాడు. సో దీనికి ఏ అవార్డు వచ్చిందంటే బుకర్ ప్రైజ్ వచ్చింది. అంటే ఆన్సర్ సి. ఓకే ఈ పుస్తకానికి వచ్చింది ఏంటంటే కామన్వెల్త్ షార్ట్ స్టోరీస్ ప్రైజ్ వచ్చింది. యాక్చువల్గా ఈ ఓకే అనే పుస్తకాన్ని ఎవరు రాశారంటే ఓకే అనే పుస్తకం ఏదైతే ఉందో ఓసిఓ ఈ ఓకే అనే పుస్తకాన్ని మనకు జేమ్స్ మెక్ఫర్సన్ రాశారు, సారీ క్వామే మెక్ఫర్సన్ అనే పేరు వచ్చేసి క్వామే మెక్ఫర్సన్ అనే రైటర్ రాశారు. ఈయన జమైకాకు చెందిన రైటర్. సో ఈయనకు వచ్చింది ఏంటంటే కామన్వెల్త్ షార్ట్ స్టోరీస్ ప్రైజ్ వచ్చింది. కామన్వెల్త్ అంటే ఒకప్పటి బ్రిటిష్ పాలిత దేశాలకు ఇచ్చే ప్రైజ్. షార్ట్ స్టోరీ అంటే 3,500 నుంచి 5,000 పదాలు వచ్చేస్తే దాన్ని షార్ట్ స్టోరీ అంట. సో ఇది వచ్చేసి మనకి ఎవరికి వచ్చింది? 3rd. 4th టైమ్ షెల్టర్. సో దీనికి ఇంటర్నేషనల్ బుకర్ ప్రైజ్ వచ్చింది. యాక్చువల్గా టైమ్ షెల్టర్ ని సో మనకి జార్జ్ గోస్పోడినోవ్ అనే రైటర్ రాశారు. సో జార్జ్ గోస్పోడినోవ్ అనే రైటర్ రాశారు. సో జార్జ్ గోస్పోడినోవ్ బల్గేరియా దేశానికి చెందినటువంటి వ్యక్తి, బల్గేరియా. సో జార్జ్ గోస్పోడినోవ్ రాసిన పుస్తకాన్ని ఇంగ్లీష్ లో ట్రాన్స్లేట్ చేసింది ఎవరంటే ఆంజెలా రోడెల్ రైటర్ చేశారు. సో ఇప్పుడు BC AD ఎక్కడ ఉంది చూడండి. సో ఆప్షన్ ఏ లో ఉంది, ఆప్షన్ ఏ. సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఏంటంటే ఆన్సర్ సో ఏ, ఆన్సర్ ఎవరైతే లైవ్ లో ఉన్నారో ఏ. సో దిస్ ఈజ్ ఆన్సర్, ఆన్సర్ ఏ. ఓకే అండ్ సో నెక్స్ట్ ప్రతి ఈ క్రింది వ్యాఖ్యలలో సరైన దాన్ని గుర్తించండి. ఈ తెలంగాణకు సంబంధించిన క్వశ్చన్. సో తెలంగాణ ప్రాంతీయ అవార్డు ఎవరైతే తెలంగాణ గ్రూప్ 1 DSE రాస్తున్నారో మీకు ఖచ్చితంగా ఈ 40 క్వశ్చన్స్ లోకి వెళ్ళి ఒక క్వశ్చన్ ఆ 2 క్వశ్చన్ ఖచ్చితంగా వస్తాయి. సో జాగ్రత్త. సో క్రింది వ్యాఖ్యలో సరైన దాన్ని గుర్తించండి. దాశరథి అవార్డు 2023 గ్రహీత కవి జయరాజ్. అండ్ సో కాళోజీ అవార్డు 2022 గ్రహీత అయాచితం నటేశ్వర్ శర్మ. సో ఇందులో ఒకటి మాత్రమే సరైనది ఏ, బి రెండు మాత్రమే సరైనది
సి ఒకటి రెండు సరైనది, డి ఏది కాదు, ఏది సరికాదు. సో ఇక్కడ రెండు అవార్డును చూడండి, దాశరథి అవార్డు. దాశరథి అవార్డు వచ్చేసి మనకి దాశరథి కృష్ణమాచార్యుల పేరుతో స్థాపించబడింది, దాశరథి కృష్ణమాచార్యులు. అండ్ కాళోజీ అవార్డు వచ్చేసి ఏంటంటే, సో కాళోజీ నారాయణరావు గారి పేరుతో స్థాపించబడింది. సో కాళోజీ నారాయణరావు గారి జన్మదినం ఏదైతే ఉందో సెప్టెంబర్ 9, సో దాన్ని మనం తెలంగాణ మాండలిక దినోత్సవం అంటాం, తెలంగాణ మాండలిక దినోత్సవం. అండ్ ములుగు జిల్లాలో ఉన్నటువంటి, సారీ వరంగల్ లో ఉన్నటువంటి హెల్త్ యూనివర్సిటీకి కాళోజీ నారాయణరావు హెల్త్ యూనివర్సిటీ అన్నాం. సో ఈ రెండు అవార్డులు కూడా 2015 స్థాపించారు. అండ్ ఈ రెండింటి ప్రైజ్ మనీ కూడా 1,16,000 రూపాయలు, 1,16,000 రూపాయలు. బట్ అవార్డు వచ్చేసి ఏంటంటే, ఇక్కడ దాశరథి అవార్డు ఎవరికి వచ్చింది అంటే, సో అయాచిత నటేశ్వర శర్మకు వచ్చింది. కాళోజీ అవార్డు ఎవరికి వచ్చిందంటే జయరాజ్కి వచ్చింది, రివర్స్ అన్నమాట. సో ఇక్కడ దాశరథి అవార్డు ఏమో, సో ఎవరికి వచ్చింది, అయాచిత నటేశ్వర శర్మ గారికి వచ్చింది. అండ్ కాళోజీ అవార్డు ఎవరికి వచ్చింది, సో వచ్చేసి కవి జయరాజ్కి వచ్చింది. అంటే రివర్స్ ఇచ్చారు. రివర్స్ అంటే ఏంటంటే, సో ఒకటి రెండు ఏది సరికాదు అవుతుంది అన్నమాట. అండ్ ఇక్కడ ఆన్సర్ వచ్చేసి డి, ఆన్సర్ వచ్చి డి, ఏది సరికాదు. ఓకే. అండ్ సో నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వ్యాఖ్యలలో సరైనది గుర్తించండి. కింద మూడు స్టేట్మెంట్లు ఇచ్చాను, ఈ స్టేట్మెంట్ కనుక మీరు జాగ్రత్తగా చదివితే మీరు మూడు క్వశ్చన్లకు ఆన్సర్ చేసినట్టే. ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ జీవిత సాఫల్య పురస్కారం 2023 గ్రహీత సుద్దాల అశోక్ తేజ. సినారే సాహిత్య పురస్కారం 2023 గ్రహీత సుద్దాల అశోక్ తేజ. గుర్రం జాషువా సాహిత్య పురస్కారం 2023 గ్రహీత రేపాక రఘునందన్. సో ఇందులో ఒకటి రెండు సరైనది అంటే సుద్దాల అశోక్ తేజ గారికి ఏపీ సాహిత్య అకాడమీ లైఫ్ టైం అచీవ్మెంట్ సినారే సాహిత్య పురస్కారం వచ్చింది అని అంటున్నారు. లేదా రెండు మూడు అంటే ఏపీ అవార్డు తెలంగాణకు చెందిన సుద్దాల అశోక్ తేజకు రాలేదు, సో సినారే పురస్కారం సుద్దాల అశోక్ తేజకు వచ్చింది, గుర్రం జాషువాకు రేపాక వచ్చింది అంటున్నాం. అండ్ అన్ని సరైనవి అంటున్నారు. సో ఏంటి, ఒకటి రెండు సరైనవా, రెండు మూడు సరైనవా, సి మాత్రమేనా, అన్ని సరైనదా? సో ఆన్సర్ ఏంటంటే అన్ని సరైనది. ఆన్సర్ అన్ని సరైనది. సో 2023 సో సుద్దాల అశోక్ తేజకి ఏమో ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ జీవిత సాఫల్య పురస్కారం వచ్చింది. అండ్ సినారే సాహిత్య పురస్కారం కూడా వచ్చింది. గుర్రం జాషువాకి ఏమో మనకి పురస్కారం ఏమో రేపాక రఘునందన్ గారికి వచ్చింది. జ్ఞానపీఠ అవార్డు పొందిన తెలుగు రచనలలో లేని దాన్ని గుర్తించండి. జ్ఞానపీఠ అవార్డు పొందిన తెలుగు రచనలలో లేని దాన్ని గుర్తించండి. సో జ్ఞానపీఠ అవార్డు మనకి యాక్చువల్గా 1961 స్థాపించారు. అండ్ 65 ఇస్తున్నారు, 65. ఓకేనా? ఇది తెలుగు వాళ్ళకు ముగ్గురికి వచ్చింది, తెలుగు వాళ్ళకు ముగ్గురికి వచ్చింది. ఇక నాలుగు పుస్తకాలు ఇచ్చాను, నాలుగు రచయితలు ఇచ్చాను, అది ఒకటి కాదు. విశ్వనాథ సత్యనారాయణ అంటే మీకు రచయిత ఒకటి కరెక్ట్ అయితే మిగతాది కరెక్టే, మరి రచయిత పేరు కరెక్ట్ ఉంది, పుస్తకం తప్పుంది అనుకునేది. ఓకేనా? ఇది ఒకటి పర్ఫెక్ట్ రాంగ్ స్టేట్మెంట్ ఉంది. సో ఏ విశ్వనాథ సత్యనారాయణ శ్రీమద్ రామాయణ కల్పవృక్షంకి వచ్చింది అంటున్నాం. డాక్టర్ శ్రీ నారాయణ రెడ్డి విశ్వంబరకు వచ్చింది అంటున్నాం. అండ్ కేశవరెడ్డి చివరి గుడిసెకు వచ్చింది అన్నాం. అండ్ రావుడు భరద్వాజ పాపుడు రాళ్ళకు వచ్చింది అన్నాం. సో ఇందులో ఏది సరికానిది? ఓకేనా? లేని దానిని అన్నాం, లేని దానిని. ఈ కీవర్డ్ జాగ్రత్త చూడాలి, సరైనదా సరికానిదా ఉన్నదా లేనిదా అని జాగ్రత్తగా చూడాలి. సో ఇక్కడ ఆన్సర్ ఏంటంటే సి సరికాదు, మిగతా ముగ్గురికి వచ్చింది. మిగతా ముగ్గురికి విశ్వనాథ సత్యనారాయణ గారికి 1970 వచ్చింది, 1970. అండ్ డాక్టర్ శ్రీ నారాయణ రెడ్డి గారికి 1988 వచ్చింది. అండ్ రావుడు భరద్వాజ గారికి 2012 అవార్డు రావడం జరిగింది. ఇది సో విశ్వనాథ గారికి శ్రీమద్ రామాయణ కల్పవృక్షంకి వచ్చింది, సినారేకు విశ్వమరకు వచ్చింది, రావుడు భరద్వాజ పాపుడ్రాలకు వచ్చింది. ఇందులో విశ్వనాథ వచ్చేసి కృష్ణా జిల్లాకు చెందినటువంటి వ్యక్తి. అండ్ రావుడు భరద్వాజ వచ్చేసి కృష్ణా జిల్లాకు చెందినటువంటి వ్యక్తి. ఇక్కడ సినారే వచ్చేసి ఉమ్మడి కరీంనగర్, ఇప్పుడు రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందినటువంటి వ్యక్తి. సో ఇక్కడ ఆన్సర్ ఏమవుతుందంటే, ఆన్సర్ ఆన్సర్ ఏమవుతుందంటే సి అవుతుంది. ఆన్సర్ సి. ఓకే. ఇంకా దీనికి సంబంధించిన మీరు ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనుకుంటే, సో చూడండి నేను చెప్తాను. సో యాక్చువల్గా విశ్వనాథ సత్యనారాయణ బుక్ ఏంటన్నాం, శ్రీమద్ రామాయణ కల్పవృక్షం అన్నాం. శ్రీమద్ రామాయణ
కల్పవృక్షం అన్నాం. ఇక్కడ మనకు ఇతిహాసాలు రెండు ఉన్నాయి. ఇతిహాసాలు, ఇతిహాసాలను ఇంగ్లీష్ లో ఏమంటామంటే ఎపిక్స్ అంటాం. ఎపిక్స్ ఆర్ టూ టైప్స్, వన్ ఇస్ రామాయణ. సో ఈ రామాయణానికి మరొక పేరు ఏంటంటే దీన్ని మనం ఆది కావ్యం అని పిలుస్తాం. ఆది కావ్యం, ఓకేనా? సో రామాయణం ఎవరు రాశారు? ఓకేనా, వాల్మీకి రాశాడు, వాల్మీకి. అందుకే రీసెంట్ గా సో అయోధ్య ఎయిర్పోర్ట్ పేరును, అయోధ్య ఎయిర్పోర్ట్ పేరును వాల్మీకి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అని పేరు పెట్టారు. అక్కడ రామమందిరం కట్టారు కాబట్టి. అండ్ రెండోది వచ్చేసి మహాభారతం. సో ఈ మహాభారతాన్ని సో వ్యాసుడు రాశాడు. సో మహాభారతం వచ్చేసి దీనికి రకరకాల పేర్లు ఉన్నాయి. సో జయ సంహిత, జయ సంహిత, అండ్ దీన్ని పంచమవేదం, పంచమవేదం, అండ్ దీనికి శత సహస్ర సంహిత, శత సహస్ర సంహిత అనే రకరకాల పేర్లతో దీన్ని పిలుస్తుంటారు. ఇక కల్పవృక్షం అనే పేరు దీనికి ఉందంటే కొబ్బరి చెట్టు అంటారు. ఎందుకంటే కొబ్బరి ట్రంక్ను కాలువగట్టుపైన వాడతారు నడవడానికి. కొబ్బరి ట్రంక్ను మధ్యలో బ్రేక్ చేస్తే నీళ్లు వాడడానికి పైప్ లాగా వాడతారు, హాఫ్ పైప్ లాగా. కొబ్బరి కొమ్మలను పందిర్ల కోసం, కొబ్బరి పుల్లలను చీపుర్ల కోసం, అండ్ కొబ్బరి నారను ఫుట్ మ్యాట్స్ తయారీల కోసం, అండ్ కొబ్బరి టెంకను వంట చర్య కోసం, కొబ్బరిని పిండి పదార్థంగా, అండ్ కొబ్బరి నీళ్ళను ఎనర్జీ డ్రింక్ గా వాడతారు. కొబ్బరిలో ఏది వేస్ట్ చేసుకోకపోదు. అందుకే దాన్ని ఏమంటారంటే కల్పవృక్షం అని పిలుస్తారు. ఓకేనా? ఇక నెక్స్ట్ వచ్చేసి సో 13, ఈ క్రింది అవార్డులు స్థాపించిన సంవత్సరాలు మీ హెడ్డింగ్ పెట్టాను. గ్రూప్ 1 డిఎస్సీ ఆర్పిఎఫ్ రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ అని పెట్టాను. గ్రూప్ 1 కు డిఎస్సీకి లింక్ ఉంది అనుకోకండి. ఒకటే సబ్జెక్ట్ లో కొన్ని డిఎస్సీ స్టాండర్డ్ ఇస్తున్నాను, కొన్ని గ్రూప్ 1 స్టాండర్డ్ ఇస్తున్నాను. ఎవరైనా మొత్తం చదవాల్సింది. ఈవెన్ గ్రూప్ 1 వాళ్ళు కూడా మొన్న రద్దయిన, 2 సార్లు రద్దయిన తెలంగాణ గ్రూప్ 1 లో. సో 4 క్వశ్చన్లు ఓన్లీ యుఎన్ఓ రిలేటెడ్ క్వశ్చన్లు ఇచ్చారు. ఇక్కడ అవార్డులు స్థాపించిన సంవత్సరాలు జతపరచండి అన్నా. సరస్వతి సమ్మాన్, బుకర్ ప్రైజ్, జ్ఞానపీఠ అవార్డ్, కామన్వెల్త్ షార్ట్ స్టోరీస్ ప్రైజ్. సో ఇక స్థాపించింది 1961, 2012, 1968, 1991. ఇవి మంచి స్టాండర్డ్ క్వశ్చన్లు, చాలా టైం తీసుకొని ప్రిపేర్ చేశారు. సో క్లాస్ విన్న తర్వాత ఈ పీడిఎఫ్ ఏదైతే, ఈ వీడియో ఏదైతే ఉందో, మీకు పీడిఎఫ్ అప్లోడ్ కాదు ఇది, ఎందుకంటే వ్యాకంలో చెప్తున్నాను. సో వ్యాకంలో చెప్తున్నాను. సో మీకు ఇది వచ్చేసి ఏంటంటే క్లాస్ వినాల్సిందే. ఓకేనా? ఈ లింక్ ను మీ కాలేజ్ గ్రూప్ లో షేర్ చేయండి. ఇప్పుడే పని, మనకి సరస్వతి సమ్మాన్ వ్యాస సమ్మాన్ అవార్డు వచ్చేసి, సరస్వతి సమ్మాన్ వ్యాస సమ్మాన్ అవార్డు వచ్చేసి సో 1991 స్థాపించారు. సో ఇప్పుడు ఒకటో దానికి ఆప్షన్ ఏమవుతుందంటే సో డి అవుతుంది. డి, మరి డి అంటే ఇక్కడ 3 ఇక్కడ ఉంది. ఏలో డి ఉంది, బిలో డి ఉంది, సిలో డి ఉంది. కాబట్టి ఇంకో దానికి పోదాం. బుకర్ ప్రైజ్, ఇది 1968లో స్థాపించి 69 నుంచి ఇస్తున్నారు. సి అండ్ జ్ఞానపీఠ అవార్డు, ఇది 1961లో స్థాపించి 65 ఇస్తున్నారు. అంటే స్థాపించింది ఏ. అండ్ కామన్వెల్త్ షార్ట్ స్టోరీస్ ప్రైజ్, మిగిలింది ఏంటి 4 దానికి, డి అంటే డిసిఏబి. డిసిఏబి అంటే ఆన్సర్ ఏమవుతుంది అంటే ఏ అవుతుంది. డిసిఏబి ఆన్సర్ ఏ అవుతుంది. ఓకే, ఓకేనా? సో 13 ఏ. సో ఇప్పుడు జాగ్రత్తగా చూడండి. ఇప్పుడు నేను బుకర్ ప్రైజ్ ఏమన్నా రెండో దానికి సో సి అన్నా. ఇది స్థాపించింది 1968, ఇస్తున్నది 1969. అండ్ ఇక్కడ జ్ఞానపీఠ అన్నా, స్థాపించింది 61, ఇస్తున్నది 68. అంటే అవార్డుల దగ్గర ఉన్న ప్రాబ్లం ఏంటంటే కొన్ని అవార్డులు స్థాపించిన సంవత్సరాలు వేరే ఉంటాయి, ఇస్తున్న సంవత్సరాలు వేరే ఉంటాయి, కొన్ని రెండు ఒకటే ఉంటాయి. అందుకని క్వశ్చన్ లో స్థాపించిన సంవత్సరం అడిగారా అండ్ ఎప్పటి నుంచి ఇస్తున్నారు అడిగారా, క్లారిటీ ఉండాలి. చిన్నదే వర్డ్ చిన్నదే అక్కడ, అండ్ డిపాజిట్ గల్లంతా అయిపోయింది. ఓకేనా? అవార్డు ఎప్పటి నుంచి ఇస్తున్నారంటే ఇప్పుడు జ్ఞానపీఠ ఆన్సర్ ఇక్కడ 1961 అవుతుంది. ఎప్పుడు స్థాపించారంటే 61 అవుతుంది. అందుకని క్వశ్చన్ చదివేటప్పుడు చాలా జాగ్రత్తగా క్వశ్చన్ చదవాలి. సో ఆన్సర్ అనేది ఏ. సో థ్యాంక్ యూ. ఇక నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. అండ్ ఈ క్రింది ఏ సబ్జెక్టులలో ఒక భారతీయుడు మాత్రమే నోబెల్ సాధించాడు? ఈ వింటే మీకు ఎంత డెప్త్ క్వశ్చన్ అర్థమవుతుంది. అంటే చాలా మంది లైట్ గా తీసుకుంటారే, సరే అని ఈజీ క్వశ్చన్ అడుగుతున్నారని. ఇది చూడండి, మీకు ఇచ్చిన సబ్జెక్ట్ లో శాంతి ఉందా? ఉంది. మీకు ఇచ్చిన సబ్జెక్ట్ శాంతి ఉందా? ఉంది. శాంతి బహుమతి ఎవరెవరికి వచ్చింది? శాంతి బహుమతి మదర్ తెరీసాకి వచ్చింది. మదర్ తెరీసా ఎప్పుడు? 1979. 1980 సో భారత రత్నం వచ్చింది. రెండోది వచ్చేసి మీకు కైలాస్ సత్యార్థికి వచ్చింది. కైలాస్ సత్యార్థికి వచ్చింది. కైలాస్ సత్యార్థి.
సో ఆయనకి ఇప్పుడు వచ్చింది 2014లో మలాలా యూసఫ్ చేత పాటు వచ్చింది. కాబట్టి ఇక్కడ ఆప్షన్ శాంతి అనేది తప్పవుతుంది, ఎందుకంటే ఇద్దరు భారతీయులకు వచ్చింది. అండ్ ఇక రెండోది వచ్చేసి ఫిజిక్స్, ఫిజిక్స్. సో ఫిజిక్స్ తీసుకుంటే సివి రామన్కి వచ్చింది 1930లో. సివి రామన్ ఆయన మేనల్లుడు సుబ్రహ్మణ్యం చంద్రశేఖర్, ఆయన మేనల్లుడు సో సుబ్రహ్మణ్యం చంద్రశేఖర్. సో ఆయనకి 1983లో వచ్చింది. అండ్ ఇక్కడ కూడా ఇద్దరు భారతీయులకు వచ్చింది కాబట్టి తప్పు. రెండోది ఆర్థిక శాస్త్రం. సో ఆర్థిక శాస్త్రం వచ్చేసి 1998లో అమర్త్య సేన్కి వచ్చింది. ఆర్థిక శాస్త్రంలో నోబెల్ పొందిన మొట్టమొదటి ఏషియన్ అమర్త్య సేన్. అండ్ 2019లో అభిజిత్ బెనర్జీకి వచ్చింది, అభిజిత్ బెనర్జీకి వచ్చింది. సో ఇది కూడా అవార్డు ఇద్దరు భారతీయులకు వచ్చింది కాబట్టి ఆర్థిక శాస్త్రం కూడా తప్పు. సో గైస్ ఇప్పుడు చెప్పండి, క్వశ్చన్ ఈజీగా ఉందా టఫ్ ఉందా? సో మీరు అందుకే క్వశ్చన్ తొందరపడద్దు. సో ఆన్సర్ వచ్చేసి గడ్డి. ఎందుకటి అంటే కెమిస్ట్రీలో 2009లో మనకి వెంకట్రామన్ రామకృష్ణ అనే ఒక వ్యక్తికి మాత్రమే వచ్చింది. ఇక ఇంతవరకు ఏ భారతీయుడు కూడా సో మనకి కెమిస్ట్రీలో నోబెల్ పొందలేదు. ఈయన రైబోజోమ్లపై చేసిన కృషికి వచ్చింది. సో రైబోజోమ్స్ పై పరిశోధనకు వచ్చింది. సో రైబోజోమ్స్ ని మనం ఏమంటామంటే ప్రోటీన్ ఫ్యాక్టరీస్ అంటాం, అంటే ఇవి ప్రోటీన్ల తయారీలో పాల్గొంటాయి కాబట్టి. ఓకేనా? ఆన్సర్ సి, యు గాట్ ఇట్. నెక్స్ట్ వన్. సో 15 క్వశ్చన్ వచ్చేసి మీకు అన్ని క్వశ్చన్ మంచి స్టాండర్డ్ క్వశ్చన్స్. సో ఇది డిఎస్సి స్టాండర్డ్ క్వశ్చన్ అండ్ గ్రూప్ 1 కూడా, ఎందుకంటే గ్రూప్ 1 వాళ్ళకు మొన్న 2022 అక్టోబర్ 16 గ్రూప్ 1 ప్రిలిమినరీ జరిగి రద్దయింది. అక్కడ ఏమన్నాడంటే యుఎన్ఓ సెక్రటరీ జనరల్స్ ని వాళ్ళ దేశాలను జతపరచండి అన్నాడు. యుఎన్ఓ సెక్రటరీ జనరల్స్ ని వాళ్ళ దేశాలను జతపరచండి అన్నాడు. సో గ్రూప్ 1 అంటే అన్ని బ్రహ్మాండం బదిలీ క్వశ్చన్లు వస్తాయని కాదు, కొన్ని ఈజీ క్వశ్చన్లు కూడా వస్తాయి. నలుగురు భారతీయులను ఇచ్చాను అండ్ వాళ్ళకు వచ్చిన సంవత్సరాలు ఇచ్చాను, జతపరచండి. ఇప్పుడు మదర్ థెరీసా 1, సో ఆమెకు శాంతి బొమ్మతో వచ్చింది. ఎప్పుడు వచ్చింది? బి, సో 1979లో వచ్చింది. సుబ్రహ్మణ్యం చంద్రశేఖర్, సో ఆయనకు ఫిజిక్స్ లో వచ్చింది. ఎప్పుడు? 1983, అంటే ఏ. అండ్ అభిజిత్ బెనర్జీ, సో 2019లో వచ్చింది, అంటే డి. అండ్ నాలుగోది వచ్చేసి ఏంటి? సో హరగోవింద ఖురానా, సో మెడిసిన్ వచ్చింది. ఈయన 1968లో కృత్రిమ జన్యువును సంశ్లేషించింది కానీ వచ్చింది. అంటే ఇందులో కొంతమంది మీద వివాదం ఉంది. ఓకే, సో ఆన్సర్ ఏంటంటే బిఏడిసి. సో బిఏడిసి అంటే ఏ అన్నమాట. సో ఆన్సర్ వచ్చేసి ఏ, ఆన్సర్ వచ్చి ఏ. ఓకేనా? సో క్లాస్ అయిపోయిన తప్పకుండా మీ ఒక్కొక్కరి ఫోన్ లో 10 గ్రూప్లు అన్న ఉంటాయి, షేర్ చేయండి. అండ్ మన యూట్యూబ్ ఛానల్ మొన్ననే 50,000 సో క్రాస్ అయింది. యాక్చువల్ గా నిజాయితీగా చెప్తున్నాను, మొత్తం తెలుగు రాష్ట్రాల చరిత్రలో అత్యంత లేట్ గా 50,000 క్రాస్ అయింది మన ఛానలే, నిజమే. ఓకే, బట్ ఏ తెలుగు ఎడ్యుకేటర్స్ కానీ మన ఇన్స్టాగ్రామ్ లో మనకి బాబా హర్భజన్ సింగ్ వీడియోకి 1 మిలియన్ వ్యూస్ వచ్చినాయి. అంటే సో యూట్యూబ్ లో దానికి 20,000 వచ్చినాయి, కానీ ఇన్స్టాలో 1.2 మిలియన్, సో 12 లక్షలు వచ్చినాయి. అండ్ యూట్యూబ్ లో ఈనాడు కాలమిస్ట్ ఫిజిక్స్ లెక్చరర్, మనకి నాగార్జున స్టడీ సర్కిల్ లాంటి ఫేమస్ ఇన్స్టిట్యూట్ చెప్పే లెక్చరర్, అండ్ గత 10-15 సంవత్సరాలుగా ఈనాడులో ఫిజిక్స్ కాలమ్స్ రాసిన అనంత రామకృష్ణ సార్ ఉన్నారు కదా, ఆయన మన యూట్యూబ్ లో ఒక వీడియో చేశారు, మన దానిలో 16 లక్షలు దాటింది, 17 లక్షలు రీచ్ అయింది. సో మనకి లేట్ వచ్చి ఉండొచ్చు, బట్ మనం పర్ఫెక్ట్ కాంటెంట్ ఇస్తాం. సో కాబట్టి ప్రాపర్గా యూజ్ చేసుకోండి. సో మీరు ఎక్కువ మంది యూజ్ చేస్తే మనకి ఎక్కువ మంది వ్యూవర్స్ వస్తారు, అది మాకు కొంచెం బెనిఫిట్ అవుతుంది. అండ్ సో నెక్స్ట్ వచ్చేసి 16 క్వశ్చన్, ఈ క్రింది భారతీయ నోబెల్ గ్రహీతలు వారి సబ్జెక్టులను జతపరచండి అన్నాం. ఇప్పుడు రవీంద్రనాథ్ ఠాగూర్ ఉన్నాడు, ఆయనకు 1913లో నోబెల్ వచ్చింది. సివి రామన్ ఉన్నాడు, ఆయనకు 1930లో నోబెల్ వచ్చింది. వెంకట్రామన్ రామకృష్ణన్ ఉన్నాడు, ఆయనకు సో 2009లో నోబెల్ వచ్చింది, 2009లో. కైలాస్ సత్యార్థి ఉన్నాడు, ఆయనకు 2014 నోబెల్ వచ్చింది. సో వాళ్ళకి ఏ సంవత్సరాల్లో నోబెల్ వచ్చింది నేను ఇచ్చాను, ఇప్పుడు వాళ్ళకి ఏ సబ్జెక్ట్ లో నోబెల్ వచ్చింది అనేది ఆన్సర్ చేయాలి. సాహిత్యం, ఫిజిక్స్, కెమిస్ట్రీ, శాంతి. ఓకే, సో ఇక్కడ ఏంటంటే రవీంద్రనాథ్ ఠాగూర్ ఒకటి ఉన్నాడు కదా, ఆయనకు ఏ బహుమతి వచ్చింది? సాహిత్యం, ఏ. అండ్ సివి రామన్ ఏ ప్రైజ్ వచ్చింది? సో ఫిజిక్స్. అండ్ వెంకట్రామన్ రామకృష్ణన్ ఏ ప్రైజ్ వచ్చింది? సో కెమిస్ట్రీ. అండ్ 4 కైలాస సత్యార్థి శాంతి, అంటే ఏబిసిడి. అండ్ ఆన్సర్ ఏమవుతుందంటే ఆన్సర్ డి అవుతుంది, మీకు ఇచ్చిన ఆన్సర్ డి అవుతుంది. ఎస్, ఓకే. సో నెక్స్ట్ వెళ్తున్నాను. సో కేంద్ర ఎన్నికల సంఘం ఏర్పడిన సంవత్సరం, చాలా ఈజీ క్వశ్చన్, దీని సంవత్సరం మీకు ఎక్స్ట్రా నాలెడ్జ్ కూడా ఇస్తాను. ఇక్కడ కేంద్ర ప్రభుత్వం రకరకాల మొబైల్ యాప్స్ ప్రవేశపెట్టింది. సో కేంద్ర ఎన్నికల సంఘం ఏర్పడిన సంవత్సరం జాగ్రత్త చూడండి. సో కేంద్ర ఎన్నికల సంఘం మనకి 1950 జనవరి 25 ఏర్పడింది. ఇది 1950 ఏర్పడింది కాబట్టి ఆన్సర్ ఏమవుతుందంటే ఏ అవుతుంది.
ఓకేనా? సో ఇది 1950లో ఏర్పడింది కాబట్టి ఎన్నికల ఫిర్యాదుల కోసం టోల్ ఫ్రీ నెంబర్ 1950. 1950లో ఏర్పడ్డ ఎన్నికల సంఘం 2010వ సంవత్సరానికి 60 ఇయర్స్ పూర్తి చేసుకుంది. ఆ సందర్భంగా ఇది ఏర్పడ్డ జనవరి 25న ఇది నేషనల్ ఓటర్స్ డేగా ప్రకటించింది. సో నేషనల్ ఓటర్స్ డే 2010లో ప్రకటిస్తే మనం ఎవ్రీ ఇయర్ 2011 నుంచి 2011వ సంవత్సరం నుంచి నేషనల్ ఓటర్స్ డే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఓకేనా? ఇక 1950లో ఏర్పడ్డ ఎన్నికల సంఘం ఏదైతే ఉందో దాని ఎన్నికల సంఘం ప్రధాన కార్యాలయం వచ్చి న్యూఢిల్లీలో ఉంది. సో దాన్ని మనం ఏమంటామంటే నిర్వచన సదన్ అంటాం, నిర్వచన సదన్ అని పిలుస్తారు. మనకు ఫస్ట్ ఎలక్షన్ కమిషనర్ గా సుకుమార్ సేన్ ఉన్నాడు, సుకుమార్ సేన్. అండ్ అత్యధిక కాలం ఎలక్షన్ కమిషనర్ గా పనిచేసిన వ్యక్తి ఈయన సెకండ్ ఎలక్షన్ కమిషనర్. ఈయన సుకుమార్ సేన్ కన్నా ఒక 11 రోజులు ఎక్కువ పనిచేశాడు. సో ఆయనే కేవీకే సుందరం. సో కేవీకే సుందరం. అండ్ నెక్స్ట్ ఇక అతి తక్కువ కాలం ఎలక్షన్ కమిషనర్ గా పనిచేసిన వ్యక్తి, అతి తక్కువ కాలం పనిచేసిన వ్యక్తి హరిశంకర్ బ్రహ్మ. సో ఇతనే హెచ్ఎస్ బ్రహ్మ అని పిలుస్తాం. అండ్ ఎన్నికల కమిషన్ లో పనిచేసిన ఏకైక మహిళ ఎవరు అంటే, సో మనకి విఎస్ రమాదేవి. ఈయన పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన వ్యక్తి అండ్ 9వ ఎన్నికల కమిషనర్ గా పనిచేసింది. ఇక నెక్స్ట్, ఇక ప్రస్తుతం ఎన్నికల సంఘం కనుక తీసుకుంటే మనకి ప్రస్తుతం ఎన్నికల సంఘంలో, సో ప్రస్తుతం ఎన్నికల సంఘంలో మనకి 1+2 మెంబర్స్ ఉన్నారు. సో 1+2 మెంబర్స్ అంటే ఏంటంటే ఒకరు ప్రధాన ఎన్నికల కమిషనర్ అండ్ ఇద్దరు ఎన్నికల కమిషనర్లు. ఓకేనా? ఇప్పుడు ప్రధాన ఎన్నికల కమిషనర్ సిఇసి అంటాం, చీఫ్ ఎలక్షన్ కమిషనర్. సో వచ్చేసి ఎవరున్నారు, రాజీవ్ కుమార్ ఉన్నారు. ఇక ఎలక్షన్ కమిషనర్స్ ఇద్దరు కూడా కొత్తగా వచ్చారు, ఒకరేమో జ్ఞానేష్ కుమార్, ఒకరేమో జ్ఞానేష్ కుమార్. ఓకేనా? సో అండ్ నెక్స్ట్ పర్సన్ వచ్చేసి ఇంకొకరు సుఖ్బీర్ సింగ్ సంధు, సుఖ్బీర్ సింగ్ సంధు. ఓకేనా? వీళ్ళిద్దరు యాక్చువల్ గా మనకి ఫిబ్రవరి 14 నాడు ఒక ఎన్నికల కమిషనర్ రిటైర్ అయ్యారు, రిటైర్. ఆయనే సో మనకి అనూప్ చంద్ర మోడీ, అనూప్ చంద్ర మోడీ అనే పదవీకాలం పూర్తయింది. అండ్ ఇక 6 మార్చి నాడు ఒక ఎన్నికల కమిషనర్ సో రాజీనామా చేశాడు, ఆయన అరుణ్ గోయల్. సో ఇప్పుడు 2 ఎన్నికల కమిషనర్ల పోస్టులు ఖాళీ అయినాయి కాబట్టి సో ఒకటేసారి ఇద్దరు కొత్తగా నియమించబడ్డారు, జ్ఞానేష్ కుమార్ అండ్ సుఖ్బీర్ సింగ్ సంధు. నెక్స్ట్ వచ్చేసి ఈ ఎన్నికల్లో సో మనకి ఎన్నికల సంఘం కొన్ని మొబైల్ యాప్స్ ని కొత్తగా సో తీసుకొచ్చింది. సో కొత్తగా మొబైల్ యాప్స్ తీసుకొచ్చింది. సో అది ఇంపార్టెంట్ ఈసారి, ఎందుకంటే ఎన్నికలు జరుగుతున్నాయి, ఈవీఎంల మీద కూడా సో సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది కాబట్టి జాగ్రత్త. సో ఇక్కడ ఇష్యూ ఏంటంటే మనకి ఎన్నికల సంఘం తీసుకొచ్చిన మొబైల్ యాప్ లో సి విజిల్ ఒకటి. ఇక్కడ సి విజిల్ అంటే అర్థం ఏంటంటే సిటిజన్స్ విజిల్, అంటే అయితే ఎవరైతే ఎన్నికల్లో అక్రమాలు జరుగుతున్నాయో సో ఎన్నికల అక్రమాలపై మనం ప్రత్యక్షంగా ఫిర్యాదు చేస్తే మనం టార్గెట్ చేయొచ్చు కాబట్టి ఎవరికి తెలియకుండా యాప్ ద్వారా ఫిర్యాదు ఇవ్వచ్చు అనమాట. అండ్ 2వది వచ్చేసి ఏంటంటే నో యువర్ క్యాండిడేట్, నో యువర్ క్యాండిడేట్. ఓకేనా? ఇది నేర చరిత్ర గురించి తెలుసుకోవడం కోసం. నేర చరిత్ర, ఎవరి నేర చరిత్ర, అభ్యర్థుల నేర చరిత్ర తెలుసుకోవడం కోసం సో ఇది యూజ్ చేస్తారు. అండ్ తర్వాత ఇక గత సంవత్సరం మొబైల్ యాప్ వచ్చింది నేత. సో ఇది పోయినసారి ఏపీ కానిస్టేబుల్ క్వశ్చన్. సో నేషనల్ ఎలక్ట్రోరల్, నేషనల్ ఎలక్ట్రోరల్ ట్రాన్స్ఫార్మింగ్ అప్లికేషన్, నేషనల్ ఎలక్ట్రోరల్ ట్రాన్స్ఫార్మింగ్ అప్లికేషన్. సో దీన్నే నేత, నేత అని పిలుస్తున్నాం. ఓకేనా? అంటే ఈ 3 కాకుండా ఇటీవల పోలీసింగ్ కోసం, అంటే సమర్థవంతంగా పోలీసింగ్ చేయడం కోసం ఎన్నికల సంఘం అంటే సమర్థ అనే యాప్ కూడా తీసుకొచ్చింది, సమర్థ్ అనే యాప్ కూడా తీసుకొచ్చింది. ఈ సమర్థ అనే యాప్ గురించి నిన్న క్లాస్ లో ఎక్స్ప్లెయిన్ చేశాను. అంటే యాప్ ఏంటంటే నెట్ లేకుండా పనిచేస్తుంది, నెట్ లేకుండా. సో ఇష్యూ ఏంటి అంటే మీకు రూరల్ ఏరియాలో ఎలక్షన్స్ కండక్ట్ చేయడానికి వెళ్తే ప్రాబ్లం వచ్చింది అనుకోండి, ఒక ఎస్ఎంఎస్ చేస్తే 200 మంది పోతుంది ఒకటేసారి. మన వాట్సాప్ లో 5 పోతుంది కదా, సో అక్కడ 200 మంది పోతుంది ఒకటేసారి. అండ్ 2వది నెట్ లేకుండా కానీ మెసేజ్ చేయొచ్చు అనమాట. సో ఇది సమర్థన యాప్ అని తీసుకొచ్చారు. సో ఇది దీనికి సంబంధించిన ఇష్యూ. అండ్ ఇక ఆన్సర్ ఆల్రెడీ చెప్పాను, ఎన్నికల సంఘం మనకు 1950లో ఏర్పడింది. అండ్ ఇక నెక్స్ట్ క్వశ్చన్ కానీ వెళ్తే, సో నెక్స్ట్ క్వశ్చన్ కానీ వెళ్తే, సో 18వది నేషనల్ ఓటర్స్ డే జనవరి 25 అయితే దీన్ని తొలిసారి ఎప్పుడు నిర్వహించారు చెప్పాను కదా,
మనకి ఎన్నికల సంఘం 1950 సో జనవరి 25 తారీఖున ఏర్పడింది. సో 1950 ఏర్పడితే 2010 సంవత్సరానికి 60 ఇయర్స్ పూర్తయింది. ఆ సందర్భంగా అది ఏర్పడ్డ జనవరి 25 నేషనల్ ఓటర్స్ డేగా ప్రకటించారు. సో 2010 ప్రకటిస్తే మన ఫస్ట్ అబ్జర్వ్డ్ ఇన్ ద ఇయర్ ఆఫ్ దీన్ని తొలిసారి ఎప్పటి నుంచి నిర్వహిస్తున్నామంటే సో 2011 నుంచి నిర్వహిస్తున్నాం. సో ఆన్సర్ ఏమవుతుందంటే సి అవుతుంది, ఆన్సర్ సి అవుతుంది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఎన్నికల సంఘానికి సంబంధించి క్రింది వ్యాఖ్యలలో సరైనది గుర్తించండి. ఎన్నికల సంఘం వెబ్ రేడియో హెలో ఓటర్స్, ఎన్నికల సంఘం మ్యాగజైన్ మై ఓట్ మ్యాటర్స్, ఎన్నికల ఫిర్యాదుల కోసం మొబైల్ యాప్ సివిజిల్, ఎన్నికలో పోటీ చేస్తున్న అభ్యర్థుల క్రిమినల్ వివరాలు తెలుసుకోవడం కోసం నో యువర్ క్యాండిడేట్. సో అన్నీ సరైనవే. రివర్స్ ఎక్కడ కూడా కాలేదు. ఎన్నికల సంఘం వెబ్ రేడియో వచ్చి హెలో ఓటర్స్, ఎన్నికల సంఘం మ్యాగజైన్ మై ఓట్ మ్యాటర్స్, ఫిర్యాదుల కోసం సివిజిల్, క్రిమినల్ వివరాలు తెలుసుకోవడం కోసం నో యువర్ క్యాండిడేట్. ఓకేనా? సో థ్యాంక్ యూ. అండ్ నెక్స్ట్, సో ఇప్పటిదాకా మనం 19 క్వశ్చన్ డిస్కస్ చేసాం కదా. సో నౌ గో టు 20th క్వశ్చన్. సో 20 క్వశ్చన్కి వెళ్దాం ఒకసారి. సో 20 క్వశ్చన్, దేశంలో తొలి ఎన్నికల కమిషనర్ అని అన్నా. దేశంలో తొలి ఎన్నికల కమిషనర్ కేవీకే సుందరం, సుకుమార్ సేన్, రమాదేవి, సో అశోక్ లావాస. ఇప్పుడు కేవీకే సుందరం ఉన్నాడు, ఆయన అత్యధిక కాలం ఎన్నికల కమిషనర్. సుకుమార్ సేన్ ఫస్ట్ ఎలక్షన్ కమిషనర్, రమాదేవి ఎన్నికల ఏకైక మహిళా ఎన్నికల కమిషనర్. ఓకేనా? అశోక్ లావాస ఈయన ప్రస్తుతం ఫిలిప్పైన్స్ రాజధాని మనీలాలో ఉన్న ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ఉంది కదా, సో దానికి ప్రస్తుతం ఆయన వైస్ ప్రెసిడెంట్గా పనిచేస్తున్నాడు. గతంలో ఎన్నికల కమిషనర్గా పనిచేశాడు. ఎందుకంటే ఆప్షన్ ఎందుకు ఇచ్చాను అన్న ప్రత్యేకత ఉందంటే ఉంది. భారతదేశ చరిత్రలో 3 ఎన్నికల కమిషనర్లు మాత్రమే రాజీనామా చేశారు. ఫస్ట్ వన్ నాగేంద్ర సింగ్. సో నాగేంద్ర సింగ్ భారత ఎన్నికల కమిషనర్. ఆయన 1973 రిజైన్ చేశాడు. ఈయన మనకు నెదర్లాండ్లోని సో ఇప్పుడు భారతదేశ చరిత్రలో ఓన్లీ 3 ఎన్నికల కమిషన్లు మాత్రమే రాజీనామా చేశాం చెప్పాను కదా. ఎవరు? ఒకటి నాగేంద్ర సింగ్ వచ్చి మనకు 1973 రాజీనామా చేశాడు. 1973 చేశాడు. ఈయన ఇంటర్నేషనల్ కోర్ట్ ఉంది కదా, అంతర్జాతీయ న్యాయస్థానం, ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ ఉంది కదా, ఈ ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ కి సో అధ్యక్షుడిగా పనిచేశాడు. మరి ప్రజెంట్ ప్రెసిడెంట్, ఇప్పుడు అధ్యక్షుడిగా పనిచేస్తున్నారు ఎవరు? ఒకప్పుడు ఆయన పనిచేశాడు. ఇప్పుడు ఎవరు పనిచేస్తున్నారంటే మనకి నవాబ్ సలాం. సో నవాబ్ సలాం లేటెస్ట్, ఇది రీసెంట్ గా నియమించబడ్డాడు. సో నవాబ్ సలాం వచ్చేసి లెబనాన్ దేశానికి చెందినటువంటి వ్యక్తి. ఈయన ప్రస్తుతం చేస్తున్నాడు, ఒకప్పుడు ఆయన చేశాడు. ఇక రెండో వ్యక్తి అశోక్ లావాసా. ఈయన 2020 రిజైన్ చేశాడు. ప్రస్తుతం ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ఉపాధ్యక్షుడిగా పనిచేస్తున్నాడు. 3 అరుణ్ గోయల్. సో అరుణ్ గోయల్ 2023-24 మార్చి 6న రాజీనామా చేశాడు. సో భారతీయ చరిత్రలో రాజీనామా చేసిన 3 ఎన్నికల కమిషన్ వీళ్ళు. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. సో నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్తే, సో రిమైనింగ్ కేంద్ర ఎన్నికల కమిషనర్గా పనిచేసిన తొలి మహిళ అన్న స్నేహలత శ్రీవాస్తవ, విఎస్ రమాదేవి, చోకీల అయ్యర్, నీనా సింగ్. నీనా సింగ్ ప్రత్యేకత ఏంటంటే ఫస్ట్ ఉమెన్ డైరెక్టర్ జనరల్ టు సిఐఎస్ఎఫ్. సో వెరీ రీసెంట్ గా ఫిబ్రవరిలో నియమించబడింది. ద మోస్ట్ ఇంపార్టెంట్ అంటే సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ కి డైరెక్టర్ జనరల్ గా పనిచేస్తున్న తొలి మహిళ. అండ్ ఫస్ట్ ఉమెన్ ఎలక్షన్ కమిషనర్ ఇన్ ఇండియా. అండ్ ఫస్ట్ ఉమెన్ సెక్రటరీ జనరల్ ఇన్ లోక్సభ. ఎవరు? స్నేహలత శ్రీవాస్తవ. సో ఆన్సర్ వచ్చేసి ఏంటి, ఆన్సర్ వచ్చేసి విఎస్ రమాదేవి. అండ్ ప్రతి ఆప్షన్ ఒక ప్రత్యేకత ఉంది. సో కేంద్ర ఎన్నికల సంఘం సంబంధించి సరైన వ్యాఖ్యలు గుర్తించండి. అత్యధిక కాలం ఎన్నికల కమిషనర్ కేవీకే సుందరం,
అత్యల్పకాలం ఎన్నికల కమిషనర్ హరిశంకర్ బ్రహ్మ అండ్ మొదటి ముస్లిం ఎన్నికల కమిషనర్ ఎస్వీ ఖురేషి. సో ఏంటి, ఒకటి మాత్రమే సరైనదా, రెండు మినహా మిగిలినవన్నీ, అంటే అర్థం ఒకటి మూడు సరైనదని, సి ఒకటి రెండు మూడు అంటే అన్ని సరైనవని, అండ్ ఒకటి రెండు మాత్రమే. సో ఏంటి మీ ఆప్షన్, దేనికి ఇస్తున్నారు, ఏది సరైనది, ఏది సరైనది? సో ఆన్సర్ వచ్చేసి సి, ఆన్సర్ వచ్చేసి సి. రెండు వేల ఇరవై నాలుగు మార్చి ఆరున అన్న, మార్చి ఆరు తొమ్మిది నెల ఆరున రాజీనామా చేయడం ద్వారా వార్తల్లోకి వచ్చిన ఎన్నికల కమిషనర్. ఇప్పటిదాకా మొత్తం ముగ్గురు ఎన్నికల కమిషనర్ రాజీనామా చేశారన్నాం కదా. సో నాగేంద్ర సింగ్ 1973లో రాజీనామా చేశాడు ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ కి, నా సో ప్రెసిడెంట్ అయ్యాడు. అశోక్ లావాస ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ఉపాధ్యక్షుడిగా పనిచేస్తున్నాడు, ఈయన 2020లో రాజీనామా చేశాడు. ఇక అరుణ్ గోయల్ వెరీ రీసెంట్ గా రాజీనామా చేశాడు. సో ఆయన ఆన్సర్ వచ్చేసి ఏంటంటే డి, ఆన్సర్ డి. అండ్ నెక్స్ట్ వన్, కేంద్రం తరఫున ఎమ్మెల్యే ఎంపీ ఎన్నికల నిర్వహణ కోసం ప్రతి రాష్ట్రానికి ఒక ఎన్నికల ప్రధానాధికారి ఉంటాడు, అయితే తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఎన్నికల ప్రధానాధికారుల వ్యాఖ్యలలో సరికానిది గుర్తించండి అన్న. ఫస్ట్ క్వశ్చన్ అర్థం కావాలంటే ఏంటంటే, ఎమ్మెల్యే ఇప్పుడు లోకల్ ఎన్నికలు ఉంటాయి, గ్రామ పంచాయతీ, మండల పరిషత్, జిల్లా పరిషత్, కార్పొరేషన్, మున్సిపాలిటీ, దీన్ని రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్వహిస్తుంది, అండ్ ఎమ్మెల్యే ఎంపీ ఎన్నికలను కేంద్ర ఎన్నికల సంఘం నిర్వహిస్తుంది. ఇప్పుడు ఎమ్మెల్యే ఎంపీ ఎన్నికలు నిర్వహించడానికి కేంద్ర ఎన్నికల సంఘం ఉంది కదా, దానిలో ఎంతమంది ఉన్నారు, 1+2 ఉన్నారు, అంటే ఒకరు ప్రధాన ఎన్నికల కమిషనర్, మిగతా ఇద్దరు ఎన్నికల కమిషనర్లు, 1+2 ఉన్నారు. వాళ్ళు ఏం చేస్తారంటే ఆ ముగ్గురే దేశం మొత్తం ఎన్నికలు పెట్టలేరు కదా, కాబట్టి ప్రతి రాష్ట్రానికి వాళ్ళ తరఫున ఒక ప్రధాన అధికారిని, ప్రతి రాష్ట్రానికి వాళ్ళ తరఫున ఒక ఎన్నికల ప్రధాన అధికారిని నియమించుకుంటారు. రాజు ఉన్నారు, వికాస్ రాజ్. ఏపీలో ఎవరున్నారంటే ముఖేష్ కుమార్ మీనా, ముఖేష్ కుమార్ మీనా. ఓకేనా? సో ఆన్సర్ వచ్చేసి ఏంటంటే సరికానిది గుర్తించండి అన్నాం కదా, సరికానిది గుర్తించండి అంటే ఒకటి రెండు, రెండు సరికాదు. సో ఆన్సర్ వచ్చి సి అవుతుంది, ఆన్సర్ వచ్చి సి. 23 సంవత్సరాల 139 రోజుల జ్యోతి బసు పశ్చిమ బెంగాల్ రికార్డును అధిగమించడం ద్వారా దేశంలో అత్యధిక కాలం పాలించిన రెండో ముఖ్యమంత్రిగా నవీన్ పట్నాయక్ ప్రత్యేకత పొందాడు. ఓకేనా? అయితే ఆ దేశంలో అత్యధిక కాలం ముఖ్యమంత్రిగా కొనసాగిన వ్యక్తి, దేశంలో అత్యధిక కాలం ముఖ్యమంత్రిగా కొనసాగిన వ్యక్తి. ఓకేనా? సో ఇబ్బంది ఏం లేదు. ఓకే, సో జయలలిత తమిళనాడు, పవన్ కుమార్ చామ్లింగ్ సిక్కిం, షీలా దీక్షిత్ ఢిల్లీ, అండ్ మమతా బెనర్జీ పశ్చిమ బెంగాల్. సో ఏంటి దీనికి ఆన్సర్ ఏంటి? సో నేను ఫస్ట్ దీన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఈలోపు మీరు ఆన్సర్ చేస్తూ ఉండండి. ఫస్ట్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇవన్నీ కూడా. ఇప్పుడు దేశంలో ఫస్ట్ ఎవరు అని అడిగినాం, ఇప్పుడు రెండో వాళ్ళు ఎవరుండే ఇంతకుముందు, రెండో ప్లేస్ లో జ్యోతి బసు ఉండే, కానీ జ్యోతి బసు రికార్డును అధిగమించాడు. జ్యోతి బసు వెస్ట్ బెంగాల్ సీఎం అనే రికార్డును అధిగమించాడు. ఎవరు? నవీన్ పట్నాయక్ అధిగమించాడు. సో ఎన్ని రోజులని మీ క్వశ్చన్ లోనే ఇచ్చారు, నవీన్ పట్నాయక్ ఇప్పుడు సెకండ్ ప్లేస్ కు వచ్చింది. సో నవీన్ పట్నాయక్ ఒడిషా సీఎం సెకండ్ ప్లేస్ కు వచ్చింది. మరి ఫస్ట్ ఎవరు ఉన్నారు 24 సంవత్సరాల పైన, ఎవరు పరిపాలించారన్న? ఆయన వచ్చేసి పవన్ కుమార్ చామ్లింగ్, పవన్ కుమార్ చామ్లింగ్. సో ఈయన దేశంలో అత్యధిక కాలం పాలించిన ముఖ్యమంత్రి, సిక్కిం ముఖ్యమంత్రిగా పనిచేశాడు, అండ్ ఈయన 1994 నుంచి అండ్ 2019 వరకు పనిచేశాడు. ఇక సిక్కింలో వెరీ రీసెంట్గా ఎన్నికలు జరుగుతున్నాయి. ఇక్కడ సిక్కింలో అసెంబ్లీ స్థానాలు వచ్చేసి 32 ఇక్కడ పవన్ కుమార్ చామ్లింగ్ ఏదైతే ఉందో ఆయన ఎస్డిఎఫ్ పార్టీకి చెందిన వ్యక్తి, అంటే సిక్కిం డెమోక్రటిక్ ఫ్రంట్ అనే పార్టీకి చెందిన వ్యక్తి. 1999లో రెండోసారి ముఖ్యమంత్రి అయినప్పుడు ఈయన పార్టీ 32కి 32 స్థానాలు గెలుచుకుంది, మన దేశంలో అత్యధిక స్థానాలు గెలుచుకున్న పార్టీ అదే. ఆ తర్వాత 2015లో ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ ఉంది కదా, సో ఢిల్లీలో సో అది 67/70 గెలుచుకుంది. కాబట్టి ఇవన్నీ చిన్న రాష్ట్రాలు అన్నమాట. సో మీ క్వశ్చన్ ఆన్సర్ ఆల్రెడీ అర్థమై ఉంటుంది. సో దేశంలో అత్యధిక కాలం పాలించిన ముఖ్యమంత్రి ఎవరంటే మనకి పవన్ కుమార్ చామ్లింగ్, పవన్ కుమార్ చామ్లింగ్. ఓకేనా? సిక్కిం వచ్చేసి 100% ఆర్గానిక్ స్టేట్,
అంటే మనకి 100% ఆర్గానిక్ వ్యవసాయం చేస్తున్న రాష్ట్రం ఇదే. అండ్ 100% వచ్చేసి ప్లాస్టిక్ ఫ్రీ స్టేట్, ప్లాస్టిక్ ఫ్రీ స్టేట్ అంటే ప్లాస్టిక్ నిషేధించిన రాష్ట్రం. అండ్ నెక్స్ట్ వచ్చేసి 100% ODF స్టేట్ అంటే ఓపెన్ డెఫికేషన్ ఫ్రీ అంటే బహిరంగ మలమూత్ర విసర్జన రహిత రాష్ట్రంగా మారిన దేశంలో మొదటి రాష్ట్రం. ఇక షీలా దీక్షిత్, మమతా బెనర్జీ వీళ్ళందరూ ఉన్నారు. వీళ్ళ సంగతి ఏంటంటే ఒకసారి మన దేశంలో మహిళా ముఖ్యమంత్రుల గురించి కూడా చెప్తా. సో ఇండియాలో, మనకి ఇండియాలో ఉమెన్ సీఎంస్ వచ్చేసి, మహిళా ముఖ్యమంత్రులు వచ్చేసి మొత్తం 16 పనిచేశారు. ఈ ఫస్ట్ వచ్చేసి సుచేత కృపలాని. సో ఈమె ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేసింది. లాస్ట్ అంటే ఇప్పుడు మమతా బెనర్జీ పనిచేస్తుంది కావచ్చు, కానీ 2011 నుంచే పనిచేస్తుంది. ఆమె తర్వాత 2016 ఒక పర్సన్ వచ్చారు, ఆయన మెహబూబా మూర్తి. ఓకేనా? సో మెహబూబా మూర్తి వచ్చేసి జమ్మూ కాశ్మీర్కి పనిచేసింది. ఇక మహిళల్లో అత్యధిక కాలం పనిచేసింది షీలా దీక్షిత్ ఢిల్లీ. సో షీలా దీక్షిత్ వచ్చేసి ఆమె 15 పనిచేసింది, అంటే కంప్లీట్గా మూడు టర్ములు పనిచేసింది. అండ్ ఇక అతి తక్కువ కాలం వచ్చేసి జానకి రామచంద్రన్ జస్ట్ 21 చేసింది. సో జానకి రామచంద్రన్ తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి ఎంజి రామచంద్రన్ భార్య. సో తమిళనాడు పనిచేయడం జరిగింది, తమిళనాడు. ఓకేనా? సో ఇది ఇష్యూ. సో ఆన్సర్ ఆల్రెడీ చెప్పేశాను, ఇదంతా మీకు ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. ఇక నెక్స్ట్ వచ్చేసి, ఓకే, 2023 నవంబర్లో 5 ఎన్నికల సందర్భంగా వరంగల్కు చెందిన లైలా అనే ట్రాన్స్జెండర్ని ఎన్నికల సంఘం ఎన్నికల ప్రచారకర్తగా నియమించి, మన 2023 నవంబర్లో ఎన్నికలు జరిగినాయి కదా, ఎక్కడెక్కడ జరిగినాయి, మిజోరాంలో జరిగినాయి. సో మన రీసెంట్గా ఎన్నికలు వచ్చేసి మనకు మిజోరాంలో జరిగినాయి. అండ్ తర్వాత ఛత్తీస్గఢ్లో జరిగినాయి. అండ్ తర్వాత వచ్చేసి తెలంగాణ. అండ్ తర్వాత రాజస్థాన్. అండ్ తర్వాత మధ్యప్రదేశ్లో జరిగినాయి. మిజోరాంలో 40, ఛత్తీస్గఢ్లో 90, తెలంగాణలో 119, రాజస్థాన్లో 200, మధ్యప్రదేశ్లో 230. ఓకేనా? సరే, ఈ ఎన్నికల సందర్భంగా తెలంగాణలో వరంగల్కు చెందిన లైలా అనే ట్రాన్స్జెండర్ని ఎన్నికల సంఘం ప్రచారకర్తగా నియమించింది. అయితే దేశంలో ఎన్నికల ప్రచారకర్తగా పనిచేసిన తొలి ట్రాన్స్జెండర్, మంచి క్వశ్చన్ ఇది. ఓకేనా? ఇక 4 ఆప్షన్లకు 4 ప్రత్యేకతలు ఉన్నాయి. సో మీరు ఆన్సర్ ఏంటో చెక్ చేసి ఉండండి. ఓకే, ఇక్కడ చూడండి, ఆన్సర్ వచ్చేసి ఏంటంటే గౌరీ సావంత్. సో గౌరీ సావంత్ హర్యానాకు చెందిన సో ట్రాన్స్జెండర్, ఆమె దేశంలోనే మొట్టమొదటి ఎన్నికల ప్రచారకర్తగా పనిచేసిన ట్రాన్స్జెండర్. ఇక ప్రీతికా యాష్ని వచ్చేసి ట్రాన్స్జెండర్ ఎస్ఐ, దేశంలోనే ఫస్ట్. సత్యశ్రీ షర్మిల ట్రాన్స్జెండర్ లాయర్. అండ్ షబ్నం మౌసి ట్రాన్స్జెండర్ ఎమ్మెల్యే. సో ఇక్కడ ప్రీతికా యాష్ని దేశంలోనే మొట్టమొదటి ట్రాన్స్జెండర్ ఎస్ఐ. సో మే తమిళనాడులోని ధర్మపురి జిల్లా సీలం జిల్లా ధర్మపురి పట్టణంలో పనిచేసింది. సత్యశ్రీ షర్మిల ట్రాన్స్జెండర్ లాయర్. అండ్ షబ్నం మౌసి ట్రాన్స్జెండర్ ఎమ్మెల్యే. సో ఆన్సర్ వచ్చేసి ఏంటంటే ఆన్సర్ వచ్చేసి హర్యానా. ఎలాగో ట్రాన్స్జెండర్ అనే ఇష్యూ వచ్చింది కాబట్టి ఇక ట్రాన్స్జెండర్ సంబంధించిన రీసెంట్ కరెంట్ అఫైర్స్ చెప్తాను, జాగ్రత్తగా చూడండి. సో ఇష్యూ ఏంటంటే, మనకి ఐర్లాండ్ ప్రధానిగా సో ఇప్పటిదాకా పనిచేసినటువంటి సో ఐర్లాండ్ పిఎంగా సో రీసెంట్ గా రాజీనామా చేశాడు. సో రాజీనామా చేసినటువంటి లియో వరాడ్కర్, సో ఈయన భారత సంతతికి చెందిన వ్యక్తి లియో వరాడ్కర్, వరల్డ్లోనే ఫస్ట్ ట్రాన్స్జెండర్ పిఎం. ఓకేనా? ఈయన రాజీనామా చేశాడు కదా, ఈయన ప్లేస్ లో ఐర్లాండ్ కి నూతన ప్రధాని వచ్చాడు, ఆయన సిమోన్ హారిస్ నూతన పిఎం వచ్చాడు. ఇక రీసెంట్ వచ్చేసి ఫ్రాన్స్ కి కూడా సో ట్రాన్స్జెండర్ పిఎం ఎన్నికయ్యాడు. సో ట్రాన్స్జెండర్ ఆయన గాబ్రియల్ అటల్. ఓకేనా? ఓకే. సో ఇక నెక్స్ట్ వచ్చేసి రసాయన ఎరువుల ఉత్పత్తిని పెంచడం కోసం చేపట్టిన కార్యక్రమం. సో రసాయన ఎరువులు, ఇక్కడ గోల్డెన్ ఫైబర్ రివల్యూషన్ ఉంది, పింక్ రివల్యూషన్ ఉంది,
గ్రే రివాల్యూషన్ ఉంది, రెడ్ రివాల్యూషన్ ఉంది. రెడ్ అనుకోండి, రెడ్ రివాల్యూషన్ అంటే ఏంటి, టమాటోస్ టమాటోస్ అండ్ మాంసం ఉత్పత్తి పెంచడం కోసం వచ్చింది. సో గోల్డెన్ ఫైబర్ రివాల్యూషన్ ఏంటి, జూట్ జనుము ఉత్పత్తి, జూట్ ని మనం ఏమంటున్నాం, జనుము అంటున్నాం, ఆ ఉత్పత్తి పెంచడం కోసం వచ్చింది. పింక్ రివాల్యూషన్ ఏంటి అంటే ప్రాన్స్, ఇప్పుడు చేపల పెంపకం అంటేనేమో ఫిజికల్చర్, దెన్ బ్లూ రివాల్యూషన్ అంట. అండ్ ఎస్పెషల్లీ ప్రాన్స్ కోసం వచ్చింది ఏంటంటే, సో ప్రాన్స్ కోసం వచ్చింది. అండ్ తర్వాత ఫార్మా ఉత్పత్తుల కోసం వచ్చింది ఏంటంటే పింక్ రివాల్యూషన్ అంట, ఫార్మా ఉత్పత్తుల కోసం వచ్చింది పింక్ రివాల్యూషన్. ఓకేనా? సో దేశంలో మనకు అనేక రివాల్యూషన్స్ ఉన్నాయి. సో ఆ రివాల్యూషన్స్ ఇక్కడ మనం కొన్ని డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ వన్ బ్లూ రివాల్యూషన్. సో బ్లూ అంటే ఏంటంటే, సో చేపల ఉత్పత్తిని పెంచడం, చేపల ఉత్పత్తిని పెంచడం. ఓకేనా? సిల్వర్ రివల్యూషన్. సో సిల్వర్ అంటే కోడిగుడ్ల ఉత్పత్తిని పెంచడం, ఎగ్స్ కోడిగుడ్ల ఉత్పత్తి. అండ్ సిల్వర్ ఫైబర్. సో సిల్వర్ ఫైబర్ రివల్యూషన్ అంటే ఏంటంటే మనకి కాటన్ ఆర్ పత్తి ఉత్పత్తిని పెంచడం, పత్తి. బ్లాక్ రివల్యూషన్ అంటే ఏంటంటే ముడి చమురు ఉత్పత్తిని పెంచడం, ముడి చమురు ఉత్పత్తి పెంచడం. అండ్ వైట్ రివల్యూషన్ అంటే ఏంటంటే పాల ఉత్పత్తిని పెంచడం, పాల ఉత్పత్తి. అండ్ గ్రీన్ రివల్యూషన్ అంటే ఏంటంటే గ్రీన్ రివల్యూషన్. సో గ్రీన్ రివల్యూషన్ అంటే ఆహార ధాన్యాల ఉత్పత్తిని పెంచడం, ఆహార ధాన్యాల ఉత్పత్తి. మరి ఇంతకు రసాయన ఎరువుల ఉత్పత్తిని పెంచడం ఏమన్నాం, అండ్ ఆన్సర్ ఏమవుతుందంటే సి అవుతుంది, ఆన్సర్ సి. సో గ్రే రివల్యూషన్ అంటారు, గ్రే. నెక్స్ట్ ప్రపంచ ఆహార బహుమతి పొందిన మొదటి వ్యక్తి, సో అన్నా ప్రపంచ ఆహార బహుమతి పొందిన మొదటి వ్యక్తి, సో నార్మన్ బోర్లాగ్, వర్గీస్ కురియన్, ఎంఎస్ స్వామినాథన్, డాక్టర్ ఎం విజయ్ కుమార్ గుప్తా. ఇందులో వరల్డ్ ఫుడ్ ప్రైజ్ పొందిన మొదటి వ్యక్తి ఎవరు, సో మీరు ఆన్సర్ చేస్తూ ఉండండి, దీనికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ ఇస్తుంటాను. యాక్చువల్ గా మనకు ఎఫ్ఏఓ అనే సంస్థ ఉంది. సో ఎఫ్ఏఓ అంటే ఏంటంటే ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్. సో ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్, సో దీన్నే ఎఫ్ఏఓ అని పిలుస్తాం. సో ఎఫ్ఏఓ మనకి 1945 అక్టోబర్ 16న స్థాపించబడింది. కాబట్టి అక్టోబర్ 16న ఏమంటామంటే మనం వరల్డ్ ఫుడ్ డే అంటాం, వరల్డ్ ఫుడ్ డే అంటాం. సో యాక్చువల్లీ స్థాపించబడ్డది కెనడాలో, కానీ ప్రజెంట్ దాని హెడ్ క్వార్టర్ వచ్చేసి ఏంటంటే రోమ్. సో రోమ్ ఇటలీ, ఇటలీ. అండ్ ప్రస్తుతం దీని డైరెక్టర్ జనరల్ గా చైనాకు చెందిన క్యూ డోంగ్యూ అనే వ్యక్తి కొనసాగుతున్నాడు. ఓకేనా? సో ఇప్పుడు వీళ్ళు అవార్డు ఎప్పుడు స్థాపించారంటే, అవార్డు సో 1986 స్థాపన అండ్ అనౌన్స్, ఫస్ట్ అనౌన్స్. సో మొట్టమొదటిసారి ఎప్పని చేస్తున్నారంటే 1987 సంవత్సరం నుంచి అవార్డు ఇస్తున్నాం, 1987 సంవత్సరం నుంచి ఇస్తున్నాం. ఓకేనా? సరే, ఇప్పుడు ఆ ఆన్సర్ ఏంటి, అసలు మొట్టమొదటిసారి ఎవరికి వచ్చింది ఆన్సర్ ఏంటంటే, వినండి, ఎంఎస్ స్వామినాథన్ గారికి వచ్చింది. సో ఆన్సర్ వచ్చేసి ఏంటంటే సి. సో ఎంఎస్ స్వామినాథన్ గారికి 80 వచ్చింది, అండ్ 89 వర్గీస్ కురియన్ కూడా వచ్చింది వీళ్ళిద్దరికి. ఇక్కడ నార్మన్ బోర్లా ఉన్నాడు కదా, ప్రపంచ హరిత విప్లవ పితామహుడు, ప్రపంచ హరిత విప్లవ పితామహుడు నార్మన్ బోర్లా. అలాగే వర్గీస్ కురియన్ అన్నాడు కదా, భారత క్షీర విప్లవ పితామహుడు, అంటే పాల ఉత్పత్తిని పెంచడం కోసం తీసుకొచ్చిందే, సో క్షీర విప్లవం, క్షీర విప్లవ పితామహుడు. అండ్ ఎంఎస్ స్వామినాథన్ అన్నాడు కదా, సో ఈయన భారత హరిత విప్లవ పితామహుడు, భారత హరిత విప్లవ సో పితామహుడు. సో అన్ఫార్చునేట్లీ ఎంఎస్ స్వామినాథన్ గారు 2023 సెప్టెంబర్ 28 ఆయన మరణించడం జరిగింది. సో 2024 సో భారత రత్న వచ్చి చరిత్రలో అత్యధికంగా 5 ఇచ్చారు కదా, దానిలో ఫస్ట్ పర్సన్ ఎంఎస్ స్వామినాథన్ గారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి సెకండ్ కర్పూరి ఠాగూర్, సో బీహార్, అంటే వరుసగా వచ్చినాయని కాదు. అండ్ థర్డ్ వచ్చేసి ఏంటంటే మనకి పివి నరసింహారావు, పివి నరసింహారావు. అండ్ ఫోర్త్ వన్ వచ్చేసి ఏంటంటే మనకి చౌదరి చరణ్ సింగ్, చౌదరి చరణ్ సింగ్. అండ్ ఫిఫ్త్ వన్ ఏంటంటే సో ఎల్కే అద్వానీ గారు, ఎల్కే అద్వానీ గారు. ఓకే? సో ఇది 28. సో ఆన్సర్ సి, ఎంఎస్ స్వామినాథన్. సో ప్రపంచ హరిత విప్లవ పితామహుడు, సారీ ప్రపంచ ఆహార బహుమతి ఫస్ట్ పర్సన్ నార్మన్ బోర్లాగ్ అనుకున్నారు.
ప్రపంచ ఆహార మరియు వ్యవసాయ సంస్థ ఏర్పడిన రోజుకు గుర్తుగా అక్టోబర్ 16 ప్రపంచ ఆహార దినోత్సవంగా నిర్వహిస్తున్నాం. ప్రపంచ ఆహార దినోత్సవంగా నిర్వహిస్తున్నాం. అయితే దీన్ని తొలిసారి ఎప్పుడు నిర్వహించారు? 1945, 1981, 2001 and 1975 ఎప్పటి నిర్వహిస్తున్నాం అంటే 1981. సో ఆన్సర్ వచ్చేసి 1981 నుంచి నిర్వహిస్తున్నాం. అండ్ సో నెక్స్ట్ వన్, నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు ప్రధాన కార్యాలయం గల నగరం కటక్, ఒడిశా, కర్నాల్, హర్యానా, ఆనంద్, గుజరాత్, బెలగావి. చూడండి, NDRI అని ఉంటుంది. NDRI అంటే నేషనల్ డైరీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అంట. నేషనల్ డైరీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఇది ఎక్కడ ఉందంటే కర్నాల్లో ఉంటుంది, హర్యానా, కాబట్టి బి తప్పు. అండ్ కటక్, సో కటక్ లో ఏంటంటే నేషనల్ రైస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. అంతకుముందు దాన్ని ఇండియన్ రైస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అనేవాళ్ళు, ఇప్పుడు నేషనల్ రైస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అంటున్నారు. ఇన్స్టిట్యూట్ ఇది వచ్చేసి ఎక్కడ ఉందంటే కటక్ లో ఉంది, కటక్, ఒడిశాలో, కాబట్టి తప్పు. సో ఆన్సర్ ఏంటంటే ఆన్సర్ సి. అట్లానే ఒక్కొక్క నగరంలో ఒక్కొక్కటే ఉండాలని లేదు, 2-3 కూడా ఉండొచ్చు, బట్ ఇక్కడ ఉన్నదాన్ని బట్టి చెప్తున్నా సి. అండ్ సో నెక్స్ట్ వన్, సరే, థ్యాంక్ యూ.